రైట్. సో ఇప్పుడు క్లియర్గా వస్తుంది కదా, వి జస్ట్ చెక్ ఇట్ వన్స్. రైట్, ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ దట్ క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ ఏం లేదా, ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉందా? ఓకే, నర్వస్ సిస్టమ్. దీని తర్వాత నర్వస్ సిస్టమ్ చెప్తా. వి జస్ట్ గో విత్ దట్. అండ్ ఓకే, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, సైకాలజీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది. రైటా? సో దీనికి ఫస్ట్ పేజ్ పెట్టింది మాత్రం రుడాల్ఫే. ఫస్ట్ సైకాలజీ వర్డ్, సైకాలజీ అనే వర్డ్ని ఎవరు చెప్పాడమ్మా అంటే రుడాల్ఫ్ చెప్పాడు. రుడాల్ఫ్. కానీ ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని ఎవరిని పిలుస్తామంటే, ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని ఎవరిని పిలుస్తామంటే విలియం వూండ్. విలియం వూండ్, విలియం వూండ్ అని పిలుస్తాం. WUNDT, విలియం వూండ్. విలియం వూండ్ ఫాదర్ ఆఫ్ సైకాలజీ. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ చేసింది ఇతనే. ఇతను చేసింది ఏంది, ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ. కాబట్టి ఇతను ఏమని పిలుస్తాము, ఫాదర్ ఆఫ్ సైకాలజీ. సో ఇతను చేసిన పనుల ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇతన్ని మనం ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని పిలుస్తాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. అతని పేరేంది, విలియం వూండ్. అండ్ ఇక్కడ ఇంకోటి, ఫాదర్ ఆఫ్, ఫాదర్ ఆఫ్ సైకో అనలైటికల్, అనలైటికల్ ఫాదర్ ఆఫ్ సైకో అనలైటికల్. దీన్నే సైకో సెక్చువల్ అని కూడా అంటాము. ఎవరమ్మా అంటే అతని పేరు ఏంటంటే సిగ్మైండ్ ఫ్రాయిడ్. సిగ్మైండ్ ఫ్రాయిడ్. సిగ్మైండ్ ఫ్రాయిడ్ ఎవరు, ఫాదర్ ఆఫ్ సైకో అనలైటికల్, ఫాదర్ ఆఫ్ సైకో సెక్చువల్ గురించి చెప్పాడు. అతను ఎవరమ్మా అంటే సిగ్మైండ్ ఫ్రాయిడ్. సిగ్మైండ్ ఫ్రాయిడ్. సో ఇది కొన్ని సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్స్, సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ సైకాలజీ. రైట్. సో సైకాలజీ గురించి మాట్లాడాలంటే, వాట్ ఈస్ ద సైకాలజీ? రైట్. సైకాలజీకి సైకియాట్రీకి డిఫరెంట్ ఏంటి, లెట్ మీ చెక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేని గురించి చెప్తున్నా, బేస్ సైకాలజీ. సింపుల్గా రాసేస్తున్నా, సైకాలజీ అంటే ఏ స్టడీ ఆఫ్ బిహేవియర్. స్టడీ ఆఫ్ బిహేవియర్. సైకియాట్రీ అంటే ఏంటి, ఏ స్టడీ ఆన్ మెంటల్ ఇల్నెస్. ఏ ఇల్నెస్? మెంటల్ ఇల్నెస్. ఇది సైకాలజీకి సైకియాట్రీకి డిఫరెంట్. సైకాలజీకి సైకియాట్రీకి డిఫరెంట్. సరే, ఇప్పుడు ఇది ఒక లాజిక్ అయిపోయింది రాసారా. చలో నెక్స్ట్ కంటిన్యూషన్లో నేను చెక్ చేస్తే, ఇప్పుడు నేను ఇంట్రో దేనికి సంబంధించిన ఇంట్రో, సైకాలజీకి సంబంధించిన ఇంట్రో చెప్తా. సైకాలజీకి సంబంధించిన ఇంట్రో ఇది. సైకాలజీలో ఇంట్రొడక్షన్ కనుక చేసుకున్నట్టయితే, మనం ఇఫ్ యూ హావ్ టు థింక్ విత్ ద సైకాలజీ ఇంట్రొడక్షన్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఫస్ట్ సైకాలజీ అనే వర్డ్కి ఫస్ట్ డెఫినేషన్ చెప్తున్నాను నేను. ఏ డెఫినేషనే? ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే, ఫస్ట్ డిఫైన్డ్ ఎలా డిఫైన్ చేశారంటే, ఏ స్టడీ ఆఫ్ స్పిరిట్ అంటే స్టడీ ఆఫ్ సోల్ అన్నారు. స్టడీ ఆఫ్ స్పిరిట్ అంటే స్టడీ ఆఫ్ సోల్. సైకాలజీ అంటే ఒకప్పుడు ఏమని మాట్లాడేటోళ్ళు అంటే, కనిపించని ఒక శక్తి గురించి తెలుసుకునే శాస్త్రం. కనిపిస్తుందా ఈ శక్తి? కనిపించదు. శారీరకంగా కనిపిస్తుంది కదా,
మానసిక శక్తి కనిపిస్తుందా, ఎప్పుడు మారుతుందో తెలుస్తుందా, అది. ఒకప్పుడు దీన్ని ఏమని పిలుస్తారండి పురాణంలో, స్టడీ ఆఫ్ స్పిరిట్ ఆర్ స్టడీ ఆఫ్ సోల్. ఆ తర్వాత దీనికి డెఫినేషన్, సెకండ్ డెఫినేషన్ ఇది. సెకండ్ డెఫినేషన్ ఏమన్నాడంటే, ఏ స్టడీ ఆఫ్ మైండ్ అన్నారు. ఏ స్టడీ ఆఫ్ మైండ్, ఏ స్టడీ ఆఫ్ మైండ్, ఇది సెకండ్లో చెప్పింది. స్టడీ ఆఫ్ మైండ్, మైండ్ అంటే ఏంటంటే, మైండ్ అంటే ఏంటంటే, మైండ్ చేసే గమ్మత్తులు ఏంది, కాన్షియస్నెస్. మైండ్ ఏం చేస్తుంది, కాన్షియస్నెస్ని చెప్తుంది. మన కాన్షియస్నెస్ ఉన్నాయి కదా, రైట్. ఆ కాన్షియస్నెస్ని చెప్పేది ఎవడు, మైండ్. అండ్ మైండ్ అనేది ఒక ఆబ్జెక్టివ్. ఎడెక్టివ్ ఆబ్జెక్టివ్ అంటే తెలుసు కదా, వాట్ ఈస్ ఆబ్జెక్టివ్? ఆబ్జెక్టివ్ అంటే పని చేస్తుంది, కనిపించదు. ఆబ్జెక్టివ్ ఎప్పుడైనా ఎలా ఉంటుంది, ఇట్ కెన్ వర్క్, అది పనిచేస్తుంది, బట్ ఏం కనిపించదు, ఏమియ్యదు, కనిపించదు. ఇప్పుడు గాలి ఉంది కదా, గాలి అనేది నీకు కనిపిస్తుందా, బట్ పనిచేస్తుంది కదా, గాలితోనే బతుకుతున్నావు కదా. ఎలా బతుకుతున్నావు అంటే, గాలి ఎక్కడుంది, గాలి చుట్టూ ఉంది, నీకు కనిపిస్తుందా, ఇదేంటి ఆబ్జెక్టివ్, అదేంటి. ఇక ఫైనల్ అప్రూవ్డ్ డెఫినేషన్, ఫైనల్ అప్రూవ్డ్ డెఫినేషన్, ఏ స్టడీ ఆఫ్ ఏంటి, బిహేవియర్. దీన్ని నేను క్యారెక్టర్ అంటున్నా. ఫైనల్గా ఏమంటున్నా నేను, స్టడీ ఆఫ్ బిహేవియర్, క్యారెక్టర్. ఏంది బిహేవియర్ అంటే, ఏంటి, మీరందరూ బిహేవ్ చేస్తారు కదా, వాట్ ఈస్ బిహేవియర్? తెలుగులో ట్రాన్స్లేషన్ కాదు కానీ, ట్రాన్స్లేషన్ కాకుండా ఇంకోలా చెప్పండి. సరే, ఇప్పుడైనా బిహేవియర్ అనే పదానికి అర్థమైందంటే, బిహేవియర్ అనే పదానికి అర్థమైందంటే, ఏ రెస్పాన్స్ టు స్టిములై. బిహేవియర్ ఏమని చెప్తున్నా నేను, రెస్పాన్స్ టు స్టిములై. నేను తిట్టినా అనుకో, నీకు ఏదో ఒకటి అవ్వాలి. ఏమవ్వాలి, నేను తిట్టినందుకు నీకు కోపమైనా రావాలి, నేను తిట్టినందుకు నీకు బాధ అయినా రావాలి, నేను తిట్టినందుకు ఇటు పిచ్చోడు నన్ను తిడుతున్నాను జాలైనా రావాలి. అంటే ఏమంటున్నాను, నేను తిడుతున్నాను, అప్పుడు నీకేం రావాలి, రైట్? ఏ రెస్పాన్స్ టు స్టిములై, దాన్ని ఏమని చెప్తున్నా, నేను నా తిట్లు నేను తిడుతుంటే నువ్వు అస్సలు పట్టించుకోవట్లేదు అనుకో, అంటే నీకేం కావట్లేదు, నీకు ఏం లేదు అంటే, ఏం లేదు, బిహేవియర్ లేదు, యు ఆర్ నాట్ బిహేవింగ్, నా తిట్లు నేనే తిడుతున్నా, నీ పని నువ్వే చేసుకుంటున్నావు, అంటే వాట్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ ప్రాపర్లీ బిహేవింగా, దట్ ఈస్ అన్రెస్పాన్స్ అని కాదు, యు ఆర్ నాట్ ప్రాపర్లీ బిహేవింగ్. నేను తిడుతున్నందుకు కొద్దిసేపు ఆగాలే, ఏం తిడుతుండో వినాలే, నా తిట్లు నేనే తిడుతున్నా, నీ పని నువ్వే చేస్తున్నావు, వాట్ యు ఆర్ డూయింగ్, ఆర్ యూ బిహేవింగ్ ప్రాపర్లీ, దట్ వాట్ వి కాల్డ్ యాజ్ ఏ బిహేవియర్. బిహేవియర్ అనేది ఒక మనిషిలో ఉండే క్యారెక్టర్, ఎలా ఉంటుంది, రెస్పాన్స్ టు స్టిములై. ఇంకా బిహేవియర్ అంటే అది. వాట్ ఈస్ మైండ్, అరే మైండ్ కూడా ఒకటి చెప్తున్నా కదా, వాట్ ఈస్ మైండ్, కాన్షియస్, ఓకే. మైండ్ అంటే కాన్షియస్నెస్, అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, నీకు మైండ్ పనిచేస్తుందా, వాట్ ఈస్ మైండ్, మైండ్ పనిచేస్తుందా ఆన్లైన్, రైట్. సి ఇక్కడ అండి, మైండ్ ఎప్పుడైనా కానివ్వండి, ఫంక్షన్ ఆర్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్.
మైండ్ అనేది ఎప్పుడైనా ఏం చేస్తుందంటే ఫంక్షన్ అండ్ అబ్స్ట్రాక్ట్. నువ్వు 100 మాటలు అన్న తర్వాత, 100 మాటలు అన్న తర్వాత, చాలే నేను విన్నా 100 మాటలు తిప్పినావు కదా నువ్వు, చాలే నేను విన్నలే నాకు అర్థమైంది, చాలే విన్నలే నాకు అర్థమైంది, వాడు ఎన్ని మాటలు అన్నాడు? 100 అన్నాడు. నువ్వేమన్నావు? చాలే విన్నలే అర్థమైంది. ఆగిందా లేదా పంచాయతీ? నీకేముంది? నువ్వు కూడా వాడు 100 మాటలు అన్నప్పుడు నువ్వు కూడా ఈక్వల్ టు 100 మాటలు అన్నావు అనుకో, నీకేం లేదు? అర్రే ఏమైనా పట్టిరా మీరు. ఇవాళ సైకాలజీ మొత్తం మీతో నడుస్తుంది, అంటే ఐ క్యాన్ నడిపింగ్ ద సైకాలజీ. మీకు ఎలిజిబిలిటీ ఉందని నాకు అర్థమైపోయింది. రైట్, సో దిస్ వీ కాల్ యాజ్ ఏ మైండ్. సో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది సైకాలజీ. ఇఫ్ యూ హావ్ చెక్ ద సైకాలజీ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యూ జస్ట్ వి కాంపోనెంట్ ఆఫ్ ఏ మైండ్, కాంపోనెంట్ ఆఫ్ ఏ మైండ్, మైండ్కి ఉండే ఫంక్షన్స్ అన్నాను కదా. ఏ మైండ్లలో మైండ్ కనిపిస్తుందా? కానీ ఏం చేస్తుంది? పనిచేస్తుంది, అదే చెప్తున్నా. కనిపించదు కానీ ఏమవుతుంది? సో నేను ఎవరి కాంపోనెంట్ రాస్తా అంటే ఫస్ట్ మైండ్లో జరిగే గమ్మత్తుల గురించి మాట్లాడదాం. సర్కస్ అంతా ఆడించేది మైండే. సర్కస్ అంతా ఆడించేది ఎవడు? మైండ్ ఆడే సర్కస్ ఏందో ఒకసారి చూద్దాం. దాన్ని నేను కాంపోనెంట్స్ అంటున్నా, కాంపోనెంట్స్ ఆఫ్ ఎవరిదమ్మా? మైండ్ కాంపోనెంట్స్ చూద్దాం. ఓకే, సో మైండ్ కాంపోనెంట్లలో మైండ్ కాంపోనెంట్స్ కనుక మనం చూస్తే, ఇఫ్ యూ చెక్ విత్ ద మైండ్ కాంపోనెంట్స్, ఫస్ట్ కాంపోనెంట్ పేరు ఏంటంటే కాన్షియస్నెస్. ఏనెస్ కాన్షియస్నెస్. మైండ్ కాంపోనెంట్లో ఫస్ట్ ఏంది? కాన్షియస్నెస్. నెక్స్ట్ మైండ్కి ఏముంటుంది అంటే యాక్టివిటీస్ ఉంటాయి. నెక్స్ట్ మైండ్కి ఏముంది? తర్వాత సెన్సార్ కానీ యూజ్ చేస్తున్నా. మైండ్కి పర్సెప్షన్ కెపాసిటీ ఉంటుంది. ఏ కెపాసిటీ? మైండ్కి ఇంకొకటి ఉండాలి ఉంటుంది, అదేందమ్మా అంటే కాగ్నిటివ్ థింకింగ్ కెపాసిటీ ఉంటుంది. ఏ కెపాసిటీ? థింకింగ్. దాన్ని నేను మైండ్కి ఏమని పిలుస్తున్నా అంటే థాట్. పర్సెప్షన్ తర్వాత థాట్. ఇంకా మైండ్లో ఏముంటుంది? మైండ్కి ఏముంటుంది? ఎమోషన్ ఉంటుంది. మైండ్లో ఏముంటుంది? అరే మెమోరీ ఉంటుంది. మైండ్కి ఏముంటుంది? మన మైండ్కి ఏముంటుంది? ఒక అటెన్షన్ ఉంటుంది. మన మైండ్కి అటెన్షన్ ఉంటుంది. మన మైండ్ చేసే ఒక టాప్ రోల్ యాక్టివిటీ పేరు ఏందమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఏందమ్మా? జడ్జిమెంట్. మన మైండ్కి ఏముంటుంది? రైట్ ఇంటెలిజెన్సీ ఉంటుంది. ఏముంటుంది? ఇంటెలిజెన్స్. ఇగో మైండ్ రన్ చేసే యాక్టివిటీస్లలో ఎన్ని ఉన్నాయమ్మా, ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తారు? మైండే చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మైండ్ చేస్తుంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వన్ బై వన్ మాట్లాడదాం, వన్ బై వన్ చూడండి. నేను ఫస్ట్ దేని గురించి మాట్లాడతా అంటే మైండ్ చేసే కాన్షియస్నెస్ ఏంది. మైండ్ చేసే కాన్షియస్నెస్, ఓకే. సో మైండ్లో కాన్షియస్నెస్ ఉన్నాడా లేడా అర్థమైందా? మైండ్ నీకేముంది? ఇగో సబ్జెక్టివ్ పరంగా ఒక టూల్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ పరంగా ఒక టూల్ ఉంటుంది. సబ్జెక్టివ్ పరంగా అంటే వాడు చెప్పిన దాన్ని బట్టి వీడు కాన్షియస్లో ఉండా నిద్రపోతుందా అని తెలుస్తుంది. ఎవరు చెప్పిన దాన్ని బట్టి? వాడు, వాడంటే పర్సన్, అర్థమైందా? పర్సన్ చెప్పేదంతా సబ్జెక్టివా ఆబ్జెక్టివా? సబ్జెక్టివ్. ఎడెక్టివ్? నేను కాన్షియస్లో టైప్స్ ఇంకా చెప్పట్లేదు మీకు. నేను ఇది ఈ సైడ్ అంతా అదే రాస్తాను. నేను ఇటు సైడ్ ఇక్కడ రాస్తున్నాను, నేను అక్కడైనా రాయడానికి పనికొస్తుందని. ఇప్పుడు నేను చెప్పేది దేని గురించి? కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ ఉందా లేదా ఒకసారి చూద్దాం, చూద్దాం. ఫస్ట్ దీంట్లో మనం తెలుసుకోవాల్సింది సబ్జెక్టివ్ వైజ్గా తెలుసుకుందాం, ఆ తర్వాత ఆబ్జెక్టివ్ వైజ్గా నేను తర్వాత చెప్తా. సబ్జెక్టివ్ వైజ్గా వీడు కాన్షియస్లో ఉందా లేదా? కాన్షియస్కి లెవెల్స్ ఉంటాయి కదా అమ్మ, కాన్షియస్కి లెవెల్స్ ఉంటాయి తెలుసా? లెవెల్స్ ఉంటాయి తెలుసా? చెప్తా ఫస్ట్.
సబ్జెక్టివ్ పరంగా ఏంటంటే, సబ్జెక్టివ్ పరంగా కాన్సెప్ట్ తెలియాలంటే ఓరియంటేషన్ చేయాలి. ఓరియంటేషన్ అంటే వాణ్ణి అడగాలి అంటున్నా నేను. ఓరియంటేషన్ అంటే అర్థమైందా? ఏం చేయాలి? వాణ్ణి అడగాలి. దేనికోసం? వాడు కాన్సియస్సా కాదా అని తెలుసుకోవడం కోసం. క్లియర్? ఏం అడుగుతావు సార్ అంటే, టైం ఎంత అయిందో చెప్పు. అరే నిజంగానే, వాడు టైం కరెక్ట్ చెప్పిండు అనుకో, వానికి వాడు ఎక్కడ ఉన్నాడు? వెరీ గుడ్. నెక్స్ట్, ఈ ప్లేస్ ఏందో చెప్పు. వాడు ఎక్కడ ఉన్నట్టు? కాన్సియస్, రైట్. ఇక చివరగా, రైట్, నువ్వు ఎవరు అని అడుగు. అంటే మొత్తం ఏం చేసిన ఓరియంటేషన్లా? టిపిపి. ఇది ఏ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్? ఏ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్? సబ్జెక్టివ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. చెక్ అయిందా లేదా? ఓరియంటేషన్ ఇస్ ద ఫస్ట్ లెవెల్. అరే బిహేవియర్ తెలియాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇప్పుడు టైం ఎంత అయింది, ఇది ఏ ఊరు, నీ పేరేంది, లేదా నా పేరు, నాది ఆ ఊరు, ఇప్పుడు సమయం ఇంత. అంటే నేను ఎక్కడున్నప్పుడు? కాన్షియస్లో ఉన్న. షురు చేయాలి ఇక, రైట్. నా పేరు శాంతి స్వరూప్, రైట్. దూరదర్శన్ టీవీ నుంచి, సమయం రైట్ 2:30. చదువుతుంది, అర్థమైందా? ఇది చెప్తారు న్యూస్లల్లా, ఒకప్పుడు ఇప్పుడు లేదు కానీ. దాని అర్థమైందంటే నేను కాన్షియస్లో ఉన్నా అని చెప్పే ఒక నిర్వచనం. అది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు లేదు కానీ ఎప్పటి నుంచో ఉంది. దీన్ని పరిచయం అంటారు, కాన్షియస్ పరిచయం. ఇది ఏది? సబ్జెక్టివ్. ఓకే, ఇప్పుడు వాడిని ఏం చేయకుండా నేను ఆబ్జెక్టివ్లో తెలుసుకోవాలి. వాడిని అడగకుండా నేనేం చేస్తున్నా? ఆబ్జెక్టివ్లో తెలుసుకోవాలి. అప్పుడు నేనేం చేస్తా ఆబ్జెక్టివ్లా? మన దగ్గర ఏముంది? ఎల్ఓసి స్కేల్ ఉంది. ఏంది సార్ ఎల్ఓసి? ఎల్ఓసి అంటే ఏంది? లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. దీన్నే గ్లాస్గో కోమా స్కేల్ అంట. ఏ స్కేలా? గ్లాస్గో కోమా స్కేల్. గ్లాస్గో కోమా స్కేల్. సో ఇది దేనికి ఇండికేట్ చేస్తుంది? ఆబ్జెక్టివ్. దీంట్లో ఆబ్జెక్టివ్లలో ఏమేమి తెలుసుకుంటాం మనము? మూడు తెలుసుకుంటాం, అవునా? మూడు ఏంటేంటి? ఒకటేమో వాన్లో ఉండే ఐ రెస్పాన్స్, వాని కన్ని రెస్పాన్స్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఇటు కాన్షియస్లో ఉండా, ఏ లెవెల్లో ఉండు. రైట్, కాన్షియస్లో ఉండు బట్ ఏ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉండు, రైట్. ఇంకోటి ఏంటి? వర్బల్. ఏబల్? ఇంకోటి ఏ రెస్పాన్స్? మోటార్ రెస్పాన్స్. ఇట్లా ఐ రెస్పాన్స్ని చూసి, వర్బల్ రెస్పాన్స్ని చూసి, మోటార్ రెస్పాన్స్ని చూసి మనం ఏమవుతుంది? కాన్షియస్నెస్ ఉందా లేదా అనేది తెలుస్తుంది, అవునా కదా? కాన్షియస్లో ఇవి లెవెల్స్. సో ఇది ఆబ్జెక్టివ్ కాన్షియస్, సబ్జెక్టివ్ కాన్షియస్. నాకు ఇంకోటి చెప్పు, ఇక చివరిగా ఈ మూడు కూడా ఒకే దగ్గర రాస్తాను నేను. ఐ, వర్బల్, మోటార్. ఓకే, దీని తర్వాత ఇంకోటి చెప్పు నాకు నువ్వు. కాన్షియస్ అనేది ఎప్పుడు జరిగే పని? కాన్షియస్ ఎప్పుడు కాన్షియస్లోనే ఉండవా? ఎప్పుడు కాన్షియస్లో ఉండవు? పడుకున్నప్పుడు కాన్షియస్లో ఉండవా? ఓహో, నేను అనుకుంటున్నా పడుకునేటప్పుడు కాన్షియస్ నుంచి పక్కకు పోతాయేమో అనుకుంటున్నా నేను. పక్కకు పోతావా కాన్షియస్లో ఉండవా? అరే మా, పడుకునేటప్పుడు మనం కాన్షియస్లో ఉంటే నిద్ర రాదు తల్లి. కాన్షియస్నెస్ ఎప్పుడంటే ఎవడైనా పిలిచినప్పుడు మెలకొస్తా చూడు, అది కాన్షియస్నెస్. నువ్వు పడుకున్నప్పుడు పలకకుండా ఉంటావు చూడు, అది కాన్షియస్నెస్ కాదు. అర్థమైందా? సరే, కాన్షియస్నెస్ ఎప్పుడైనా కానీ సింపుల్ లాజిక్లో మాట్లాడాలంటే ఏందమ్మా అంటే, ది పర్సన్ రెస్పాన్స్ రెస్పాన్స్ టు పెయిన్ఫుల్ స్టిములై. పెయిన్ఫుల్ స్టిములై
ఇట్లా 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 అనగానే పలుకుతావా, ఇట్లా అనగానే ఏమైంది నీకు అంటావు. అంటే ఏమైంది ఇక్కడ స్టిములై? పెయిన్ఫుల్ అంటే నొప్పి రావడం కాదు, పెయిన్ఫుల్ స్టిములై అంటే అది చాలా ప్రెషర్ని తెచ్చింది. అరే పలుకురా బాబు, ఎంతసేపు అని పిలవాలి నిన్ను అన్నప్పుడు వాడు చాలాసేపు పలకడు. అంటే వాడు దేంట్లో లేడు, వాడు వేరే పని మీద కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి ఇటు కాన్షియస్లో లేడు. నేను పిలిచినప్పుడు కొద్దిసేపు తర్వాత ఒకసారి వినిపిస్తుంది వానికి, అప్పుడు ఏమవుతాడు అంటే వానికి అది ఏమవుతుంది, పెయిన్ఫుల్ స్టిములై. ఏ స్టిములై? కాన్షియస్లో లెవెల్స్ అని గురించి చెప్తున్నప్పుడు, లెవెల్స్ అనుకున్నప్పుడు ఫస్ట్ కాన్షియస్ ఉంటుంది, ఆ తర్వాత స్టూపర్ ఉంటుంది. స్టూపర్ ఉంటుంది. ఫస్ట్ ఏంది? కాన్షియస్, స్టూపర్, అన్కాన్షియస్, కోమా. ఇవి లెవెల్స్. లెవెల్స్ ఏంటండి? కాన్షియస్నెస్ ఇక్కడ రాస్తానమ్మా, ఇక్కడ రాయాలో అర్థం కావట్లేదు. కాన్షియస్నెస్, స్టూపర్, అన్ కాన్షియస్నెస్, ఆ తర్వాత కోమా. ఇవి లెవెల్స్ అమ్మ. లాస్ ఆఫ్ కాన్షియస్లో లెవెల్స్. కాన్షియస్లో ఎన్ని రకాల డ్రాప్స్ ఉంటాయనేది చూడు. కాన్షియస్నెస్ అంటే సింపుల్ తల్లి, నేను ఇచ్చిన స్టిములైకి నువ్వు ఇచ్చే రెస్పాన్స్ ఉంది చూడు, అది కాన్షియస్నెస్. ఇక్కడ డిలే రెస్పాన్స్. ఏ రెస్పాన్స్? రెస్పాన్స్ ఉంది బట్ ఏంది? డిలే రెస్పాన్స్, రైట్. ఇచ్చిన ఎమ్మటే ఆన్సర్ ఇచ్చేసినావు అనుకో, నీ పేరు ఏంది మంగ అన్నావు అనుకో, ఎక్కడ ఉన్నావు? కాన్షియస్. నీ పేరేందని నేను చెప్పేసిన, నువ్వు పలకలే, నేను వచ్చేసి నా పని నేను చేసుకుంటున్నా, తర్వాత వెనకంగా వచ్చి నా పేరు అడిగినావు నువ్వు, నా పేరు మంగ అంటే అతను ఎక్కడలో ఉన్నాడు? స్టూపర్. ఎక్కడ ఉన్నాడు? స్టూపర్లో ఏమవుతుంది అంటే పర్సెప్షనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది అంతే. ఏ డిస్టర్బెన్స్? పర్సెప్షనల్ డిస్టర్బెన్స్ అంటే నువ్వు చెప్పింది సరిగా వినిపించుకోకపోవడం, వినపడకపోవడము, నువ్వు చెప్పినప్పుడు అతని సెన్సార్ అనేది వేరే పని మీద నిమగ్నమై ఉండడము, ఇట్లా పర్సెప్షనల్ డిస్టర్బెన్స్ వల్ల మనకి రెస్పాన్స్ అనేది కొంచెం స్లోగా వస్తుంది, కానీ రాకుండా పోదు. అదేంది? స్టూపర్. ఇక చూడు, అన్కాన్షియస్నెస్ అంటే ఏంటంటే పర్సెప్షన్లో ఇన్పుట్ పర్సెప్షన్ ఉంటుంది. ఏ పర్సెప్షన్? ఇన్పుట్ పర్సెప్షన్. కానీ ఏది లాక్ అవుతుంది అంటే అవుట్పుట్ పర్సెప్షన్ అనేది లాస్ అవుతుంది. అర్థమైందా? అన్కాన్షియస్లో పడుకున్నాడు వ్యక్తి, నువ్వు చెప్పే బాధలన్నీ కూడా వింటున్నాడు, అంటే నువ్వు చెప్పే మాట్లాడే ప్రతి విషయం కూడా వింటున్నాడు, కానీ ఏం చేయట్లేదు, రిప్లై ఇవ్వట్లేదు. ఏం ఇవ్వట్లేదు? రిప్లై ఇవ్వట్లేదు, రైట్. నువ్వు రిప్లై ఇవ్వకపోతే అతను దేనిలోకి వెళ్ళిపోయాడు? అర్థమైందా? కానీ ఫంక్షన్లో ఉండడా లేడా? అర్థమైందా? దానికి ఏముంది పర్సెప్షన్? ఏముంది? ఇన్పుట్. నువ్వు వేడి నీళ్ళు పోయి వానికి వేడి నీళ్ళు తగులుతాయి కాళ్ళకి, బట్ మంటగా అయింది అని చెప్పలేడు. ఏమైంది? మంట అవుతుందని చెప్పలేడు. అది ఏ కాన్షియస్నెస్? అన్కాన్షియస్నెస్ లెవెల్. ఇక తర్వాత చూడు, ఏ లెవెల్? కోమా. దీంట్లో టోటల్ లాస్ ఆఫ్ ఏందమ్మా? పర్సెప్షన్. టోటల్ లాస్ ఆఫ్ పర్సెప్షన్ అంటే ఏంది? లోపల ఆర్గాన్స్ అన్ని గుండె కొట్టుకుంటుంది, రైట్, రెస్పిరేషన్ అవుతుంది, బట్ బయట ప్రపంచం నుంచి వచ్చే ఏ స్టిములై అయినా కానీ వాణి బాడీలో చేరదు. అర్థమైందా? అంటే ఏ ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి? బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఏ లెవెల్? మా క్వశ్చన్ ఇలా అడుగుతాడు నాన్న, ఎలా అడుగుతాడంటే పర్సెప్షన్కి స్పీడ్ పర్సెప్షన్, ఎర్లీ పర్సెప్షన్ ఉందనుకో, అది కాన్షియస్నెస్. పర్సెప్షన్లో డిలే వచ్చింది అనుకో, స్టూపర్. పర్సెప్షన్ రిసీవ్డ్ నాట్ రిప్లైడ్, ఏమవుతుంది? పర్సెప్షన్ నాట్ రిసీవ్డ్ నాట్ రిప్లైడ్ ఏమవుతుంది? ఇప్పుడు అర్థమైందా? దీన్ని ఏమని పిలుస్తున్నా నేను? లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటున్నా. క్లియరా? అయిపోయింది.
ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకో, ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పోయి చెప్తా కూర్చుంటా నేను. అండ్ ఇక్కడ ఇదంతా రాసేసిన కదా, జాగలేదు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంది? ఏమిటి? యాక్టివిటీ. ఇప్పుడు నేను దీన్ని సైకో మోటార్ యాక్టివిటీ అంటే పిఎంఏ అని రాస్తున్నా షార్ట్ కట్లా. తర్వాత నేను అడిగినప్పుడు చెప్పాలి మీరు. యాక్టివిటీ అని డైరెక్ట్ చెప్తున్నానా? ఏమని చెప్తున్నా? సైకోమోటార్ యాక్టివిటీ పిఎంఎస్. సైకోమోటార్ యాక్టివిటీ ఇంక్రీజ్డ్ పిఎంఎస్ ఉంటుంది, డిక్రీజ్డ్ పిఎంఎస్ ఉంటుంది. రెండు క్యారెక్టర్లు ఉంటాయి, అంతేనా? పిఎంఏ, పిఎంఏ ఇంక్రీజ్డ్ ఉంటుంది, డిక్రీజ్డ్. ఫస్ట్ నేను ఇంక్రీజ్డ్ పిఎంఏ ఇంక్రీజ్డ్ సైకోమోటార్ యాక్టివిటీ గురించి చెప్తా. సైకోమోటార్ అంటే అర్థమైందా? సైకోమోటార్ ఎట్లా? డీజే ఉందా? డీజే యూనోదా? డీజే, డీజే సౌండ్ రాగానే నలుగురు డ్యాన్స్ చేస్తున్నప్పుడు మన బాడీలో మైండ్ ఆటోమేటిక్ ఏం చెప్తుంది? పో 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 పో. ఆ తర్వాత గుంపులో దిగినవా, ఇప్పుడు నీ సైకోమోటార్ యాక్టివిటీ ఏమవుతుంది? అర్థమైందా? అది నార్మల్ ప్రొసీజర్. ఇది ఏ ప్రొసీజర్? ఇది నార్మల్, రైట్? ఇది కాకుండా కొంచెం అబ్నార్మల్ కూడా ఒకటి ఉంటుంది. ఏంటది? నువ్వు నార్మల్గా ఎగిరినావు అంటే డ్యాన్స్ చేస్తున్నట్టు, నువ్వు పిచ్చి పిచ్చిగా ఎగిరినావు అనుకో, పిచ్చిలేసి నయ్యింది ఇంటి. అరే నీకు అర్థమైందా నేను చెప్పేది? దీనిలో రెండు రకాల పిఎంఏ ఉన్నాయి. నార్మల్ పిఎంఏ, స్టెప్కి స్టెప్, స్టెప్కి స్టెప్. ఏ పిఎంఏ అది? ఆ సాంగ్ ఏందో అర్థం కావట్లేదు, నువ్వు వేసే స్టెప్ ఏందో అర్థం కావట్లేదు. అప్పుడు జనాలు ఏం చెప్తాడు? పిచ్చి వేసింది అయింది, సాంగ్ ఏంది, ఎగిరేది ఏంది. అది అంటే ఏంటంటే, వాటికి ఎగ్జాంపుల్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ ది సైకోమోటార్ యాక్టివిటీ అంటే, ఫస్ట్ నేను ఏం చెప్తున్నా, ఇంక్రీజ్డ్ సైకోమోటార్ యాక్టివిటీ ఎప్పుడు అవుతుంది అంటే, అంటే ఏ సైకోలాజికల్ కండిషన్ అంటే, సైకోమోటార్ పిఎంఏ కనుక ఇంక్రీజ్ అయితే దాని పేరు మానియా. ఏనియా? మానియా. మానియా మూడు ఎలివేట్ అయింది, మూడు నార్మల్గా ఉంది అయింది నీది. మూడు ఎవరికి పోయింది? పక్కూరికి పోయింది, రైట్? అది ఎలివేట్ అయింది, అప్పుడు వచ్చేది మానియా. అండ్ దీనికి ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, ఏంటంటే సైకో రైటర్, సైకో సైకలాజికల్, సైకలాజికల్ ఎగ్జైటబిలిటీ, సైకలాజికల్ ఎగ్జైటబిలిటీ, సైకోలాజికల్ సైకోలాజికల్ ఏబిలిటీ, సైకలాజికల్ ఎగ్జైటబిలిటీ, రైట్? దీన్ని నేను ఇంకోటి కూడా చెప్తా, ఏంటంటే సైకోమోటార్ కాబట్టి క్యాటటోనిక్ ఎగ్జైటబిలిటీ అని కూడా పిలుస్తా. ఏమని పిలుస్తున్నా? క్యాటటోనిక్. క్యాటటోనిక్ అంటే సైకోమోటారే, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. క్యాటటోనిక్ ఇంకో పేరేంది? సైకోమోటారే. కాబట్టి ఏమని చెప్తున్నా నేను? క్యాటటోనిక్ ఎగ్జైటబిలిటీ, సైకలాజికల్ ఎగ్జైటబిలిటీ, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు? ఏం మానియా కాదు, ఇది ఇంక్రీజ్డ్ సైకోమోటార్ యాక్టివిటీ. ఇది దేనికి డిపెండ్ ఆన్ అంటే, డిపెండ్ ఆన్ దేనికి? మూడ్. అరే ఇది దేనికి డిపెండ్ అయి ఉంటుంది? సైకోమోటార్ యాక్టివిటీ మూడ్. డ్యాన్స్ వేయాలా వేయొద్దా అనేది ఎవరు డిసైడ్ చేస్తాడు? నీ మూడే డిసైడ్ చేస్తుంది. అరే ఎవరు డిసైడ్ చేస్తాడు? నీ మూడే. నీకు మూడ్ బాగుంది అనుకో, డ్యాన్స్ చేస్తావు. మూడ్ బాగాలేకపోతే, అదే కదా నేను చెప్పేది, కథలవు కూడా ఎంత డీజే అయినా పెట్టని, నువ్వు మాత్రం ఏమవుతావు? శిల్పం అవుతావు. ఏమవుతావు? శిల్పం అవుతావు, రైట్? సో ఇప్పుడు నేను అదే చెప్తున్నాయిగా. నెక్స్ట్ ఇప్పుడు డిక్రీజ్డ్ సైకోమోటార్ యాక్టివిటీ. నేను నార్మల్ గురించి చెప్పట్లే, నార్మల్గానేమో చేయలేపంటే లేపుతావు, దించమంటే చెప్తావు. ఇది నార్మల్ పిఎంఏ. ఇప్పుడు నేను నార్మల్ పిఎంఏ గురించి చెప్తున్నానా? ఏంది? ఎక్కువ లేపినావు, రైట్? లేపమంటే లేపట్లేదు, తక్కువ లేపడం లేపడంటే సైకోమోటార్ యాక్టివిటీ. ఇప్పుడు దీంట్లో ఇది ఎప్పుడు వస్తుందంటే, ఒక పర్సన్కి డిప్రెషన్ ఉంటే. ఏ ప్రెషను?
వాట్ ఈస్ డిప్రెషన్? మూడ్ అవుట్. అదే, వాట్ ఈస్ మూడ్ అవుట్? అరే డిప్రెషన్ అంటే ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఐడియా. డిప్రెషన్ అంటే ఏంది? ల్యాక్ ఆఫ్ ఐడియా అంటే ఇవి చూడు, అసలు నీకు డ్యాన్స్ ఎట్లేయాలో అస్సలు తెలియదు, డ్యాన్స్ ఎట్లేయాలో అస్సలు తెలియదు. వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వేస్తున్నారు, నీకు తెలియదు కాబట్టి నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు నువ్వు దేంట్లో ఉంటావు? రైట్, వాళ్ళు వేసేటప్పుడు నీకు తెలియడం అస్సలు తెలియదు అనుకో, నువ్వు దేనికి వెళ్తావు అంటే డిప్రెషన్లో ఉన్నట్టే, వేస్తే బాగుండు, నాకు వస్తే బాగుండు అనేది నీకేమొచ్చింది? ఎట్లేయాలో తెలియదు, అక్కడ పోయి నేను గుంజి లాగేసిరు, గుంజి లాగేసిరు. కదలరా బాబు అంటే నువ్వు కదలట్లే, ఎందుకు? అది నేను చెప్పేది. సో ఆ ల్యాక్ ఆఫ్ ఐడియాస్ ఉంటే, దీన్ని నేను ఏమని పిలుస్తాను అంటే ఎగ్జాంపుల్ క్యాటటోనిక్ స్టూపర్ అని పిలుస్తా. స్టూపర్ అంటే అర్థమైందా? స్టూపర్ అంటే ఏంది? డిలే. స్టెప్ ఎయిరా అంటే ఇట్లా, రైట్? అంటే కదలినాడుగా, ఇట్లేస్తాడు ఇట్లేస్తాడు. అరే నేను ఎగురుతున్నా, ఎగరా అంటే ఎగరాడు. దాన్ని ఏమంటున్నా? స్లో మోషన్, రైట్? సాంగ్ ఏమో డీజే వస్తుంది, నువ్వేమో భరతనాట్యం చేసినట్టు, రైట్? స్లో దట్. సో ఇక్కడ అది క్యాటటోనిక్ స్టూపర్. దీని గురించి ఏం, దేని గురించిది? డిక్రీజ్డ్ సైకోమోటార్ యాక్ట్. అర్థమైందా? ఇప్పుడు డిక్రీజ్డ్ సైకోమోటార్. ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పేది పర్సెప్షన్. దేని గురించి? పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే ఏందమ్మా? వాట్ ఎగ్జాక్ట్లీ ద పర్సెప్షన్? పర్సెప్షన్ దేనికి సంబంధించింది వర్డ్? పర్సెప్షన్ అనేది ఏ వర్డ్? వెరీ గుడ్. పర్సెప్షన్ అంటే సెన్స్ ఆర్గాన్స్. ఏ ఆర్గాన్స్? మనకి ఎన్ని సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి? హౌ మెనీ సెన్స్ ఆర్గాన్స్ వి హావ్ చెప్పండి. ఇట్లా చేసుడు కంటే సెన్స్ ఆర్గాన్స్ ఇట్లా రాస్తారు బెస్ట్. ఇక్కడ జాగ ఎక్కువ అవుతుంది, అటే రాద్దాం. ఇక్కడ రాస్తా. ఏంటండి? అయ్యా, ఓహో ఇక్కడే రాస్తా. అంటే వాటి గురించి కూడా రాయాలి కదా. ఆర్గాన్ ఏంటి? సెన్స్ ఆర్గాన్ ఐ, రైట్? ఐ అయితే అది ఏ సెన్సార్? విజువల్ పర్సెప్షన్. ఏ పర్సెప్షన్? పర్సెప్షన్, విజువల్ పర్సెప్షన్. ఐతో వచ్చే పర్సెప్షన్ని విజువల్ పర్సెప్షన్ అంటాం. ఏ పర్సెప్షన్? దేంతో వస్తుంది? ఐ. ఇంకో ఆర్గాన్ ఏముంది నీకు? ఏముంది? ఇయర్లో వచ్చేది ఏంది? ఆడిటరీ పర్సెప్షన్. ఇంకేముంటుంది? నోస్. నోస్తో వచ్చేది ఏంది? స్మెల్. అంటే ఏ పర్సెప్షన్ అది? ఆల్ఫాక్టరీ పర్సెప్షన్. దాన్ని ఏమని పిలుస్తారు? ఆల్ఫాక్టరీ. ఆల్ఫాక్టరీ అంటే దేంతో వస్తుంది? నోస్. దేంతో వస్తుంది? నోస్. ఏ పర్సెప్షన్ అది? ఆల్ఫాక్టరీ. ఆ తర్వాత నెక్స్ట్ సెన్సార్ ఏముంది? నెక్స్ట్ టంగ్, రైట్? టంగ్. టంగ్ని ఏమంటాము? గెస్టేటరీ. ఏ టేటరీ? గెస్టేటరీ, రైట్? ఫస్ట్ టంగ్ అదే రాయాల్సింది. టంగ్, టంగ్తో వచ్చేది ఏంది? గెస్టేటరీ. గెస్టేటరీ పర్సెప్షన్, రైట్? ఇంకేముంటుంది? స్కిన్. స్కిన్తో ఏమొస్తుంది? టాక్టైల్ పర్సెప్షన్. టాక్టైల్ పర్సెప్షన్. ఇగో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పర్సెప్షనల్ టైప్స్. పర్సెప్షనల్ టైప్స్ అమ్మా ఇవి. పర్సెప్షనల్ టైప్స్, పర్సెప్షనల్ టైప్స్. వాట్ ఆర్ ద పర్సెప్షనల్ టైప్స్? ఇవి పర్సెప్షనల్. ఏంటండి? ఐకి వచ్చేదాన్ని ఏమంటున్నా నేను, రైట్? ఇయర్కి, నోస్కి, టంగ్కి, స్కిన్కి. ఇక్కడ చూడండి, ఎప్పుడెప్పుడు ఏ పర్సెప్షన్ అనేది కామన్గా లాస్ అవుతుంది అనేది కూడా చూద్దాం మనం, రైట్? సో ఇక్కడ చూడండి, పర్సెప్షన్ సెన్స్ ఆర్గాన్. పర్సెప్షన్ గురించి చెప్తే మనకి, పర్సెప్షన్ కనుక డిస్టర్బ్ అయితే, ఏం డిస్టర్బ్ అయితే? పర్సెప్షన్ కనుక డిస్టర్బ్ అయితే దాన్ని ఏమని పిలుస్తాము అంటే
దాన్ని ఏమని పిలుస్తా, పర్సెప్షనల్ డిస్టర్బెన్స్. ఏ డిస్టర్బెన్సా? పర్సెప్షనల్. నేను డిస్టర్బెన్స్ గురించి చెప్తున్నా. డిస్టర్బెన్స్, పర్సెప్షనల్ డిస్టర్బెన్స్ అయితే మనకి రెండు ఉంటాయి. దాని పేరు మిస్ పర్సెప్షన్, మిస్ పర్సెప్షన్. పర్సెప్షన్ ఉంది కానీ మిస్ అయింది. అరే పర్సెప్షన్ ఏముంది? పర్సెప్షన్ ఉంది కానీ ఏమైంది? కానీ దాన్ని ఏమంటున్నా నేను, మిస్ పర్సెప్షన్. దీని పేరు ఇల్లూషన్. ఇల్లూషన్ ఏ పర్సెప్షన్? అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అదే అడుగుతాడు. మిస్ పర్సెప్షన్, ఇల్లూషన్. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. రైట్, ఇంకోటి ఉంది, ఏముందంటే మిస్ ఇంటరప్షన్. మిస్ ఇంటరప్షన్, మిస్ ఇందాక ఏమని చెప్పినా నేను, మిస్ పర్సెప్షన్ చెప్పిన. ఇప్పుడు ఏం చెప్తున్నా? రైట్, ఇక్కడ చూడండి. మిస్, యాక్చువల్గా రెండు సేమ్. ఒక నిమిషం ఉండండి. మిస్ పర్సెప్షన్, మిస్ ఇంటరప్షన్, మిస్ ఇంటరప్షన్, మిస్ ఇంటరప్షన్. ఇక్కడ చూడండి, ఇది మిస్ పర్సెప్షన్ కదా. ఇక్కడ చూడండి, ఇదేంటంటే ఫాల్స్ పర్సెప్షన్. ఏ పర్సెప్షన్? పర్సెప్షన్ నిజానికి ఉందా? ఫాల్స్ అంటే ఏంది? లేదు. ఫాల్స్ పర్సెప్షన్, అసలు పర్సెప్షనే లేదు కానీ నువ్వు ఉందన్నావు, అది ఫాల్స్ పర్సెప్షన్. దాన్ని ఏమంటున్నా నేను, హాలూసినేషన్. ఇప్పుడు అర్థమైందా? పర్సెప్షనల్ డిస్టర్బెన్స్ ఎన్ని టైప్స్? వన్ ఏంటి, ఇంకోటి ఏంటి? ఎగ్జామ్లో అది పక్క అడుగుతాడు. మిస్ అంటేనేమో ఇల్యూజన్, ఫాల్స్ అంటేనేమో హాల్యూసినేషన్. ఇదే బండ గుర్తు. ఇంకోటి చెప్తా ఇక్కడ, వాటి గురించే ఇంకోటి చెప్తా. ఏంటి సార్ అంటే, ఇక్కడ చూడండి, ఇంకొంచెం డెప్త్గా చెప్తే హాల్యూసినేషన్, ఏలేషన్, హాల్యూసినేషన్ ఇస్ ఈక్వల్ టు ఏంది? ఫాల్స్. ఏ పర్సెప్షన్? ఫాల్స్ పర్సెప్షన్. దీంట్లో ఏది ఆబ్సెంట్ అవుతుందంటే, ఆబ్సెంట్ ఆఫ్ స్టిములై. ఏం ఆబ్సెంట్ అయింది? స్టిములై అంటే ఇక్కడ నిన్ను ఎవ్వరూ పిలవలే నిజానికి. అర్థమైందా? నిజానికి అక్కడ ఏమైనా పిలిచిరా? నిజానికి ఎవరైనా నేను కొట్టిరా? నిజానికి నీకు ఎవరైనా దాకిరా? నిజానికి నీకు ఏమైనా స్మెల్ ఉందా అక్కడ చుట్టుపక్కల? బట్ అక్కడ నువ్వు చేసేదంతా ఏంది? ఫాల్స్. ఏం ఆబ్సెంట్? ఆబ్సెంట్ ఏంది? స్టిములై ఆబ్సెంట్. స్టిములై ఆబ్సెంట్ ఏ దేంట్లో? హాల్యూసినేషన్. ఏ లేషన్? రైట్, ఇది హై లెవెల్ అన్నమాట. ఏ లెవెల్? హై లెవెల్ పర్సెప్షనల్ డిస్టర్బెన్స్. ఎక్కువ ఉంటే ఇది వస్తుంది. తర్వాత ఇల్యూజన్. ఇల్యూజన్ రైట్, ఇల్యూజన్. ఇది ఏమని చెప్తున్నా నేను? మిస్ పర్సెప్షన్. ఏ పర్సెప్షన్ అంటే ఏంటి? దీంట్లో రాంగ్ ఏముంది? రాంగ్ పర్సెప్షన్ ఉంది అంతే. దాంట్లో ఏం లేదమ్మా. రాంగ్ అంటే ఏంటంటే, రాంగ్ అంటే ఏంటంటే యాక్చువల్ ఏం చేంజ్ అయింది? యాక్చువల్ చేంజ్డ్. ఏం చేంజ్ అయింది? యాక్చువల్ స్టిములై ఏమైంది? చేంజ్డ్. రైట్, రా అన్నా నేను, రా అన్నా. అరే అనలే. నేనేమన్నా? రా అన్నా. రా ఏందిరా? అర్థమైందా? నువ్వేమనుకున్నావంటే ఏందిరా అని నువ్వు అనుకున్నావు. నేనేమన్నా? రా అన్నా. నువ్వేమనుకున్నావు? ఏందిరా అనుకున్నావు. ఇది ఏంది? ఇది మిస్ అండర్స్టాండ్. ఏ అండర్స్టాండ్? మిస్ అండర్స్టాండ్ ఎప్పుడు ఏంది? ఇల్లూజన్. మిస్ అండర్స్టాండ్ ఎప్పుడు ఏంది? ఇల్లూజన్. క్లియరా? చలో, ఇది నేను చెప్పేది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకో, కాన్షియస్నెస్ ఉంది కదా. ఏనేసా?
ఈ కాన్షియస్నెస్ కి సంబంధించి కూడా మనకి టూ టైప్స్ ఆఫ్ కాన్షియస్నెస్ డిస్టర్బెన్స్ నేను చూడొచ్చు మనం. వన్ టైప్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇందాక చెప్పాను కదా, అంటే ఇక్కడ చెప్పిన వాడు గుర్తొచ్చింది నాకు. ఇదేంటంటే దీంట్లో క్లౌడీ, ఏడి ఇక్కడ చూడండి, క్లౌడీ కాన్షియస్నెస్ ఏనసా, క్లౌడీ కాన్షియస్నెస్ అంటే ఏంది, కాన్షియస్నెస్కి ఏమైంది, మబ్బు పట్టింది. స్టూపర్ అన్నా కదా ఇందాక, మబ్బు పట్టడం అంటే స్టూపర్ రైట్. సో ఈ కాన్షియస్నెస్, క్లౌడీ కాన్షియస్నెస్ ఏమని పిలుస్తాము, డెలీరియం ఏరియం. ఇది అక్యూట్ బ్రెయిన్ డిజార్డర్, ఏబిడి అక్యూట్ బ్రెయిన్ డిజార్డర్ అక్యూట్ బ్రెయిన్ డిజార్డర్. క్లియర్గా ఉంటుంది ఇది కాన్షియస్నెస్, క్లియర్ కాన్షియస్నెస్ ఏంది. ఎగ్జాంపుల్ ఏంటంటే క్లియర్ కాన్షియస్నెస్లో ఉంటే అది డిమెన్షియా, క్లౌడీ కాన్షియస్నెస్లో ఉంటే అది డెలీరియం. ఇది గుర్తుపెట్టుకోవాలి, డిమెన్షియా డెలీరియం. ఎగ్జాంపుల్ ఇది, ఇది చేసుకో, ఇది ఎగ్జాంపుల్ అండి. ఎగ్జాంపుల్ ఎంపుల్ అది ఎగ్జాంపుల్ క్లియర్ ఆఫ్ దిస్. చలో లెట్ బి గో ఇ ద నెక్స్ట్ కంటిన్యూషన్. ఏమేం చెప్పాము, కాన్షియస్నెస్ యాక్టివిటీ పర్సెప్షన్ అయిపోయిందా, పర్సెప్షన్ కూడా అయిపోయింది కదా రైట్. సో ఇక్కడ చూడండి, పర్సెప్షన్లో ఎక్కువ హాలుసినేషన్ డిస్టర్బెన్సే ఉంటాయి. ఏ డిస్టర్బెన్స్ సార్, ఇగో ఇంకో ఎగ్జాంపుల్ రాసుకోవాలి, జాగలేదు కానీ రాసుకోవాలి, అంటే రెగ్యులర్గా చెప్పేది ఎగ్జాంపుల్ అదే వస్తుంది కదా రైట్. స్టేట్మెంట్ రాసుకోండి, హాలుసినేషన్ దగ్గర నేను చెప్పేది ఏం దగ్గర, హాలుసినేషన్ దగ్గర నేను చెప్తున్నా ఇదంతా ఒకటి. హాలుసినేషన్లో ఇల్యూజన్కి ఒక ఎగ్జాంపుల్, ఇల్యూజన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే రోప్ లుక్ లైక్ ఏ స్నేక్. ఇది దేనికి సంబంధించింది, ఇక్కడ చూడండి, ఇదేంది హాలుసినేషన్, ఏంది హాలుసినేషన్ ఇక్కడ, ఇది రోప్ లుక్ లైక్ ఏ స్నేక్. నో రోప్ బట్ లుక్ లైక్ ఏ ఏంది స్నేక్. అక్కడ ఏం లేదు, రోప్ లేదు, రోప్ ఉంది. చెప్పింది అర్థమైంది కదా, ఇది ఎగ్జామ్లో బాగా అడిగే క్వశ్చన్స్, బాగా అడుగుతారు. నో రోప్ బట్ లుక్ లైక్ ఏ స్నేక్. ఓ ఇంకా చెప్పాలా, నేను ఎంత చెప్పినా అయిపోదు కానీ ఇది. ఇక చూడండి, మోస్ట్ కామన్ హాలుసినేషన్ అంటే హాలుసినేషన్లల్లో ఎక్కువ పిచ్చోళ్ళకి ఏ రకమైన డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది, అర్థమైందా. దిమాగ్ ఖరాబ్ అయినోనికి ఏ సెన్సార్, పంచ సెన్సార్స్ ఉన్నాయి కదా, పంచ సెన్సార్స్లలో ఏది ఎక్కువ ఉంటుంది చెప్పండి, ఏది ఎక్కువ ఉంటుంది, నిజంగానే ఏది ఎక్కువ ఉంటుంది అంటే హైగా ఉండేది ఏంది సార్ అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆడిటరీ హాలుసినేషన్. అంతే కదా, పిచ్చోనికి అన్ని పిచ్చి పిచ్చిగానే వినిపిస్తాయి, మంచోనికి ఏమైనా వినిపిస్తాయి అట్లా, వానికే వినిపిస్తాయి ఏంది, వానికే దయ్యం కనిపిస్తుంది అంటే దయ్యం మాట్లాడుతుంది వాంతోనే దేవుడు మాట్లాడతాడు. మా పిచ్చులతో దేవుడు మాట్లాడతాడు, దే సెడ్ దట్ గాడ్ ఈస్ నాతో మాట్లాడింది ఇందాకనే, జస్ట్ ఇందాక వచ్చిండు
రైట్ అని అతను మాట్లాడిండు, అన్ని చెప్పిపోయిండు, అంతా సెట్ అయింది, అంతా సెట్ కూడా అయింది. అర్థమైందా? అది ఏ హాలుసినేషన్? ఏ హాలుసినేషన్? ఆడిటరీ హాలుసినేషన్. ఏ హాలుసినేషన్? ఆడిటరీ. ఇదే ఎక్కువగా ఉంటుంది చాలా మందిలో. ఆల్కహాలిక్ పేషెంట్లో ఏమి ఎక్కువ ఉంటుంది? ఆడిటరీలో ఆల్కహాలిక్ పేషెంట్కి ఏది ఎక్కువ ఉంటుంది? ఆల్కహాలిక్ పేషెంట్కి ఎక్కువ ఉండేది ఏందమ్మా అంటే టంగ్, గెస్టేటరీ. ఏటేటరీ? వానికి తాగుబోతోని ముందు ఏ తిండైనా పెట్టు నువ్వు, వాని నోటికి ఆడదు అది. అర్థమైందా? అంటే వానికి అది పెద్ద రుచిగానే ఉండదు. గట్టిగా బాగా తాగినోనికి మంచి ఫ్రై చేసుకెళ్ళి వాని ముందు పెట్టు. రైట్. వాడు ఎట్లుందిరా అంటే బాగానే ఉంది అంటాడే తప్ప ఎట్లుందిరా అంటే ఎక్సలెంట్ ఉందని చెప్పాడు. అండర్స్టూడ్ ఆఫ్ దిస్? వాట్ లాజిక్ ఆఫ్ దిట్? వానికి ఏది లాస్ అయ్యి ఉంటుందంటే గెస్టేటరీ. ఏది సప్పసప్పగానే అనిపిస్తుంది వాని నాలుక మొత్తం, ఎందుకంటే నాలుక మీద పడ్డది కదా. ఏది? చుక్క. అది ఎమ్మటే దానిలో ఉండే సెన్సార్స్ని డౌన్ చేస్తుంది. ఎగ్జామ్లో ఇదంతా విట్లే అమ్మ, ఇవన్నీ విట్లే, నో ప్రాబ్లం. దిస్ వీ కోడ్ యాజ్ ఏ విట్లు. రైట్. ఇప్పుడు అది ఆ తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్లో ఏమైపోయింది? ఆడిటరీ. నెక్స్ట్ ఏముందా? థాట్స్. ఏంది థాట్ అంటే? నాకు తెలియదు మరి, ఇంగ్లీష్ని తెలుగులో మార్చడం. రైట్. ఇంగ్లీష్ని తెలుగులో మార్చడం నాకు తెలియదు. వాట్ ఇస్ థాట్? వెరీ గుడ్. వాట్ ఇస్ థింకింగ్? అక్కడ నేను రెండు రాసిన తర్వాత కూడా థాట్ అనగానే నువ్వు థింకింగ్ ఉన్నావు చూడు, నువ్వు వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు థింక్ చేస్తున్నావా నేను అడిగిన దానికి? అంటే ఏం చేస్తున్నావు? ప్రాసెస్ ఆఫ్ వార్నింగ్. నువ్వు థింక్ చేస్తున్నావా లేదా ఏందని అడగగానే? అంటే ఏంది, నిద్రపోతున్నావా ఏంది మరి? ఏందమ్మా ప్రాసెస్ ఆఫ్? ఏం చేస్తున్నావు? గెటింగ్ ఐడియా. సార్ అడిగింది ఏం చెప్పాలి, ఏదో ఒకటి చెప్తే అది థాట్ అవుతుందా? ఐడియా. ఏడియా? సి, ఐడియాలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయా? వాట్ ఈస్ ఐడియా? వాట్ మై అండర్స్టాండింగ్, వాట్ ఈస్ ఐడియా? ఏం చేయాలి? మీకు ఐడియాలు వస్తాయా? ఐడియాలు వస్తాయా? వాట్ ఈస్ ఐడియా? వెరీ గుడ్, వెరీ గుడ్. శుభ్రంగా అదే రైట్. ఏంటంటే ఐడియా అంటే ఏంటంటే ప్రాబ్లం. ఏది? ప్రాబ్లం సాల్వింగ్. ప్రాబ్లం సాల్వింగ్ ప్రాసెస్ ఇది. ఏ ప్రాసెస్? ప్రాబ్లం సాల్వింగ్ ప్రాసెస్ని ఏమేమి పిలుస్తున్నా నేను? ఐడియా అంటున్నా. ఏమంటున్నా అమ్మ? ఐడియా అనేది ఒట్టిగానే రాదు. నేను ఇందాక చెప్పాను చూడు, థింకింగ్ అంటే ఏందని. నీకు ఒక ప్రాబ్లం నచ్చినట్టే. అంటే ఏందని అడుగుతున్నా అనేది దాని అర్థమైంది. నీ మైండ్కి ఏమి ఇచ్చినా నేను? ప్రాబ్లం, టాస్క్ని ఇచ్చిన. అది అన్నప్పుడు ఏమంటే ఏమొస్తుంది? ఐడియా వస్తుంది. దాన్ని ఏమంటున్నా నేను? ప్రాబ్లం సాల్వింగ్. ఏ సాల్వింగ్? రైట్. సో ఇది కాగ్నేటివ్ లెవెల్. ఏ లెవెల్? కాగ్నేటివ్ లెవెల్. లెవెల్ ఏంటంటే కాగ్నేటివ్. అందరికి వస్తుందా ఏంది? అర్థమైందా? మెంటల్ ప్రాసెస్ ఎవరికైతే ప్రాపర్గా రన్ అవుతుందో వాడు మాత్రమే ఏం చేయగలడు? థింక్ చేయగలడు. వాడు మెంటల్ దిమాగ్ సరిగా లేదు అని దిమాగ్ వాడు థింక్ చేయరా అంటే, ఏదైనా ఐడియా ఇయ్యరా అంటే ఏం చెప్తున్నావు? అరే ఐడియా ఇయ్యరా అంటే ఏదో చెప్తున్నావు. అర్థమైందా? వాట్ ఈ సెట్ ద లైక్ దట్. సరే ఇప్పుడు కాగ్నేటివ్ లెవెల్స్లో చేయాలి. ఏం చేయాలి? థింక్ చేయాలి. థింక్లో రకరకాల థింక్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక నేను మానియా పేషెంట్ అన్నా కదా. ఏ పేషెంట్? మానియాలో థింకింగ్ లెవెల్స్ ఎట్లుంటాయి? మానియా అంటే అర్థమైందా? వాడు భూమి మీద లేడు. వాడు భూమి మీద లేడు. ఎక్కడున్నాడు? గాల్లోనో ఆకాశంలోనో ఉన్నాడు. వానే మానియా అంటున్నా నేను. వాడు భూమి మీద లేని నిజానికి గాల్లోనే ఉన్నాడు. వాడెవడు? మానియా. వాడంటే వాని మూడు. నేను అర్థమైందా? నేను వాడంటే వాని ఆకారం కాదు నేను చెప్పేది. వాని మూడు ఎక్కడుంది? గాల్లో ఉంది. అప్పుడు వానికి ఐడియాస్ ఎట్లొస్తాయి?
రావా, ఎందుకు రావు? ఫ్లైట్ ఆఫ్ ఐడియాస్ వస్తాయి. ఐడియా పైన ఐడియా, ఐడియా పైన ఐడియా, ఐడియా పైన ఐడియా. నీకు బాగా ఆనందంగా ఉన్నావు అనుకో, నువ్వు బగ్గ బగ్గబా ఏం చేసే, నీ మూడు కనుక ఎలివేషన్లో ఉందనుకో, టప్ప 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 ఐడియాస్ వస్తాయి. అర్థమైందా? నీ మూడు ఏముండాలి? నార్మల్ దానికంటే కొంచెం పైకి ఉంటే ఫ్లైట్ ఆఫ్ ఐడియాస్. ఫ్లైట్ ఆఫ్ ఐడియాస్, ఫ్లైట్ ఆఫ్ ఐడియా అంటే ఒకటి చెప్పేస్తావు, ఇంకోటి చెప్పేస్తావు, ఇంకోటి చెప్పేస్తావు, ఇంకోటి చెప్పేస్తావు, ఇంకోటి అరే ఆగ్రా నీ రే నీ మూడేంద్రా ఇవ్వాలి, ఎట్లుంది? ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి, ఇట్లా చెప్తున్నావేంద్రా అంటే వాని మూడు ఎట్లుంది? ఫ్లైట్ ఆఫ్ ఐడియాస్. అదే డిప్రెషన్లో ఉన్నోనికి బ్లాక్ ఆఫ్ ఐడియాస్. అరే వానికి ఐడియా వస్తుందా? వాడు డిప్రెషన్లో ఉన్నాడు, అరే ఐడియా చెప్పరా అంటే నేను చచ్చిపోతా, ఐడియా చెప్పరా నేను చచ్చిపోతా. ఐడియా వాడు అదొకటే వచ్చు, అర్థమైందా? లేదంటే నువ్వు చచ్చిపో. వాడు ఒకటే చెప్తాడు, వాళ్ళు ఎక్కడున్నాడు? డిప్రెషన్లో ఉన్నాడు. ఏదైనా చెప్పరా ప్రాబ్లం నుంచి తప్పించుకుందామంటే చచ్చిపో. అంటే వాని థాట్స్ ఏమైనాయి? బ్లాక్ థాట్స్ ఏమైనాయి? ఇప్పుడు అర్థమైందా? ఐడియాకి రెండు రకాలుగా చెప్తున్నా, ఫ్లైట్ ఆఫ్ ఐడియాస్, బ్లాక్ ఆఫ్ ఐడియాస్. ఫ్లైట్ ఆఫ్ ఐడియాస్ ఎవరికి ఉంటుంది? మూడ్ ఎలివేటెడ్ అంటే ఏ కండిషను? మానియా, రైట్? బ్లాక్ ఆఫ్ ఐడియాస్? అమ్మయ్యా ఇదంతా నీకు ఇవ్వాలి ఇప్పుడు. ఎందుకు చెప్తున్నా అంటే రేపు నేను పిచ్చి, రైట్? పిచ్చికి వెళ్తా కదా, పిచ్చికి వెళ్ళినప్పుడు ఈ పిచ్చులు అన్నీ చెప్పాలన్నమాట. అంటే నార్మల్ అయింది, పిచ్చి పెరిగింది, పిచ్చి తగ్గింది, ఇట్లాంటి లెక్కలు చెప్పాలి. లెక్కలు చెప్పాలంటే ఇవాళ లెక్కలు నేర్చుకోవాలి కదా, దట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇప్పుడు ఎన్ని లెవెల్స్లో చూస్తాం థాట్స్. థాట్స్లలో ఏమేం చేయవచ్చు? థాట్స్లలో థింకింగ్ ప్రాసెస్ కదా ఇది, ఏ ప్రాసెసా? థాట్స్కి ఫార్ములేషన్ లెవెల్స్ గురించి చెప్తాను నేను. ఏ లెవెల్స్? ఫార్ములేషన్, ఫార్ములేషన్ లెవెల్స్ అంటే థాట్స్ ఎట్లా తయారవుతాయి. అరే థాట్స్ తయారు కావాలి కదా, ఒత్తిగానే వస్తుందా? ఐడియా ఇవ్వమంటే ఒత్తిగానే వస్తుందా? ఫస్ట్ నీకు ఐడియా రావాలంటే ఏం చేయాలి? ఐడియా రావాలంటే ఏం చేయాలి? అర్థమైందా? అరే ఏదైనా చెప్పరా అంటే ఉండు, పై చూస్తున్నావు కదా, అర్థమైందా? ఏదైనా ఐడియా చెప్పరా అంటే ఎమ్మడే ఏం చేస్తారు మనుషులు? ఐడియానా? ఒక నిమిషం రే, నాకే చూడు. ఏ ఒక నిమిషం, ఐడియా రావాలా వద్దా అంటే వాడు ఏం చూస్తున్నాడు? పైక్, పైకి చూస్తున్నాడు. దాని అర్థమైంది ఏందమ్మా అంటే ఇమాజినేషన్. ఫస్ట్ వాడు ఇమాజినేషన్కి వెళ్తాడు. ఎవరికి? ఇమాజినేషన్. ఇది గుర్తుపెట్టుకో, ఫస్ట్ వాడు వెళ్ళేది ఎక్కడికి? ఇమాజినేషన్. ఇమాజినేషన్ అంటే లుక్ ఎట్ట, అరే లుక్ ఎట్ట, ఎక్కడ చూస్తాడు ఇమాజినేషన్లా? లుక్ ఎట్ట స్కై, ఫస్ట్ లెవెల్ ఇది. లుక్ ఎట్ట స్కై, ఇమాజినేషన్. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడంటే కోఆర్డినేషన్, కోఆర్డినేషన్. ఇందాకేం చేశాడు? లుక్ ఎట్ స్కై చేశాడు, లుక్ ఎట్ స్కై. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కోఆర్డినేషన్. ఇంద్రా ఆకాశం మొత్తం మబ్బులు, ఆకాశంలో మొత్తం మబ్బులు పట్టినాయి, ఆకాశం నీలంగా ఉంది అంటే ఏంది? స్కై ఈజ్ బ్లూ. అమ్మ ఇందాకనేమో ఖాళీ ఆకాశాన్నే చూశాడు, ఆకాశం అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఆకాశం నీలంగా ఉంది అంటే కలర్ని ఆకాశాన్ని ఏం చేశాడు? ఒకటి అయిపోయిందా? రైట్, దట్ కాల్డ్ యాజ్ రైట్. అదేమంటున్నా నేను? కోఆర్డినేషన్. ఇక థర్డ్ ఏందమ్మా అంటే ఫార్ములేషన్. ఏలేషన్ ఇందాకేం చేశాడు? కోఆర్డినేట్ చేశాడు. ఇప్పుడేంది? ఫార్ములేషన్ ఆఫ్ ఐడియా. అమ్మ నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? ఐడియా వచ్చింది. ఏం ఐడియా రా అంటే చెప్తా, ఆకాశం నీలం కలర్ రంగులో ఉంది, రైట్? వర్షం పడేటట్లేదు, వర్షం పడేటట్లేదు. మనం ఒడియాలు ఆరేసుకోవచ్చు, మనం ఒడియాలు ఆరేసుకోవచ్చు. ఏం ఐడియా చెప్పినావు రా చెప్పమంటే. అండర్స్టూడ్ వాడు ఎగ్జాక్ట్లీ అంటే నేను ఎగ్జాంపుల్గా అట్లా కోఆర్డినేట్ సింగ్ చేస్తున్నా. బట్ దీన్ని ఏమంటారంటే ఫార్ములేషన్ లెవెల్స్ అంటారు. ఒక ఐడియాకి మూడు, ఫస్ట్ ఊహించుకోవాలి, ఊహని ప్రజెంట్ ఉన్న
సిచ్యువేషన్తో సింక్ అవుతుందా లేదా కోఆర్డినేట్ చేయాలి, ఆ తర్వాత ఎగ్జిబిట్ చేయాలి. దాన్ని ఫార్ములేషన్ ఆఫ్ ఐడియా అంటారు. క్లియరా? రైటా? సో ఇది ఎగ్జాంపుల్. ఇదేంది? నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రెసివ్ లెవెల్ చెప్తా. ఏ లెవెల్? ప్రోగ్రెసివ్. అమ్మ ఇవన్నీ ఒకే దగ్గర రాస్తా నాకు జాగలేదు. అమ్మ నేను ఒకే దగ్గర రాస్తా నాకు జాగలేదు ఫార్ములేషన్ లెవెల్స్ని ఒకే దగ్గర రాస్తా. ఫార్ములేషన్ లెవెల్ ఫస్ట్ ఏమైందమ్మా? ఏ లెషన్? ఇమాజినేషన్కి వెళ్ళిండు. తర్వాత ఏమైండు? కోఆర్డినేషన్కి వెళ్ళిండు. ఆ తర్వాత ఫార్ములేషన్ కదా. ఇమాజినేషన్ ఏమంటున్నా నేను? ఎగ్జాంపుల్, లుక్ ఎట్ స్కై. ఫస్ట్ ఇమాజిన్, ఊహించుకున్నాడు ఆకాశం. నెక్స్ట్ ఏంది? కోఆర్డినేషన్. స్కై ఈజ్, ఆ తర్వాత ఏంది? ఐడియా. ఇది ఏ లెవెల్? ఏ లెవెల్? ఫార్ములేషన్. ఇప్పుడు ప్రోగ్రెసివ్. ప్రోగ్రెసివ్ లెవెల్. ప్రోగ్రెసివ్ లెవెల్ ఆ పేర్లనే ఉంది. ప్రోగ్రెసివ్. ప్రోగ్రెసివ్ అంటే ఏంటి? అసోసియేషన్. ప్రోగ్రెస్ అంటే అర్థమైందా? ఒకదానికి ఒకటి సెట్ చేసుకోవాలి. ఐడియా ఉంది నీ దగ్గర, ఇప్పుడు ఏం చేస్తున్నావు? 4-5 ఐడియాలు ఉన్నాయి నీ దగ్గర, ఇప్పుడు ఏం చేస్తున్నావు? అసోసియేషన్. ఇది ఎగ్జామ్లో అడిగేది అసోసియేషన్ లెవెల్. ఏ లెవెలా? అసోసియేషన్. వాట్ ఈస్ అసోసియేషన్ లెవెల్? అసోసియేషన్ లెవెల్స్ అంటే ఏంది? అసోసియేషన్ లెవెల్ అంటే ఏంది? ఒక ఐడియా ఉందనుకో, రైట్? ఆ ఐడియాని నెక్స్ట్ లెవెల్ ఐడియాతో, నెక్స్ట్ లెవెల్ ఐడియాతో కనెక్ట్ చేయడము. ఏం చేయడము? కనెక్ట్ చేయడం. ఆల్రెడీ ఒకడెవడో చెప్పిండు. ఏం చెప్పిండు? స్టోరీ చెప్పిండు. ఏం చెప్పిండంటే, ఓపెన్ చేయంగానే హీరోయిన్ గుట్ట నుంచి కింద పడిపోతుంది. అరే ఓపెన్ చేయంగానే హీరోయిన్ ఎక్కడి నుంచి? గుట్ట నుంచి కిందికి పడిపోతుంది. రక్తం గారి చచ్చిపోతుంది. రక్తం గారి చచ్చిపోతుంది. ఇది ఫస్ట్ వచ్చి డైరెక్టర్ చెప్పిన సీన్. ప్రొడ్యూసర్ ఏమంటాడంటే, ప్రొడ్యూసర్ ఏమంటాడంటే, ఆల్రెడీ అక్కడ ఏం జరిగింది? వానికి వచ్చిన ఐడియా అంతవరకే. కానీ ప్రొడ్యూసర్ ఏమంటాడంటే, ఏ ఫస్ట్ గుట్టకపోడు కాదు కానీ బస్ దిగి గుట్టకపోయింది, బస్ దిగి గుట్టెక్కింది. అంటే ఏం చేసిండు? ఒక ఐడియాకి ఇంకో ఐడియాని ఏం చేసిండు? అది ఇది ఏ లెవెల్? ప్రోగ్రెస్. వాడు ఇందాక ఎక్కడ ఆపిండంటే, రక్తం గారి చచ్చిపోయింది అని చెప్పిండు. ఈడు ప్రొడ్యూసర్ గారు ఏమంటాడంటే, రైట్ కింద పడ్డది, రక్తం గారింది, హాస్పిటల్కి పోయిన తర్వాత చచ్చిపోయింది. అంటే అక్కడ ఏమి యాడ్ అయింది? ఇట్లయితే కొంచెం బాగుంటుంది, తన్నున చచ్చిపోతే అర్థం కాదు, హాస్పిటల్లో పోతా చచ్చిపోయిందంటే జనాలకు బాగా సింపతి ఉంటుంది. అది ఎగ్జామ్లో. ఇప్పుడు అర్థమైందా? సో సినారియో కేసెస్ ఎట్లా ఉంటాయంటే ఇట్నే ఉంటాయి. ఏ కేసెస్? ఇది సినారియో. చలో ఇప్పుడు థింకింగ్లలో లెవెల్స్ ఆఫ్ థింకింగ్ క్వశ్చన్ రాసుకోండి. ఒకటి క్వశ్చన్ రాసుకోండి. క్వశ్చన్ రాసుకోండి. క్వశ్చన్ ఏంటంటే కాగ్నిటివ్ ప్రాసెస్. ఏ ప్రాసెస్? కాగ్నిటివ్ ప్రాసెస్ ఆఫ్ హలో అదే లేట్ చేయను సార్, మిమ్మల్ని నేను క్లాస్లో ఉన్నా లైవ్లో.
సరే లేదు, అక్కడ అక్కడ లోకల్లో కూడా పీడియాట్రిషియన్ ఉంటే చూపించచ్చు సార్. చూపించు, మనం వెళ్తాం కదా అక్కడికి వెళ్ళి. సరే ఏం కాదు అది అప్పటిదాకా. సరే వెళ్ళు మరి. ఏదో చెప్తున్నా నేను. వేర్ వి ఆర్, ఏ లెవెల్, క్వశ్చన్ చెప్పేసి, క్వశ్చన్ చెప్పాలా? చెప్పిందా? ఇప్పుడు నేను మధ్యన డిస్టర్బెన్స్ అయితే అంతే ఉంటుంది. కాగ్నిటివ్ ప్రాసెస్ ఆఫ్, ఓహో అంతే చెప్పినా, రైటా, ఓకే. కాగ్నిటివ్ ప్రాసెస్ ఆఫ్, కాగ్నిటివ్ ప్రాసెస్ ఆఫ్ మెంటల్ ఫంక్షన్, కాగ్నిటివ్ ప్రాసెస్ ఆఫ్ మెంటల్ ఫంక్షన్, కాగ్నిటివ్ ప్రాసెస్ ఆఫ్ మెంటల్ ఫంక్షన్, కాగ్నిటివ్ ప్రాసెస్ ఆఫ్ మెంటల్ ఫంక్షన్. ఆప్షన్స్, ఆప్షన్ సార్. పర్సనాలిటీ, పర్సనాలిటీ కాగ్నిటివ్ ప్రాసెస్ ఆఫ్ మెంటల్ ఫంక్షన్. పర్సనాలిటీ ఎమోషన్, పర్సనాలిటీ ఎమోషన్, పర్సెప్షన్, పర్సెప్షన్ థింకింగ్, అది క్వశ్చన్, అది క్వశ్చన్. వాట్ ఈస్ దట్? థింకింగ్. పర్సెప్షన్ అనేది కాగ్నిటివ్ లెవెల్ కాదు. ఏ లెవెల్? కాగ్నిటివ్ లెవెల్. కాగ్నిటివ్ లెవెల్ ఎవరెవరు వస్తారంటే థింకింగ్, జడ్జిమెంట్, ఇంటెలిజెన్సీ. ఆ పక్కన కూడా రాసుకోండి, అంటే తర్వాత నేను చెప్తలే ఉండు. తర్వాత కాగ్నిటివ్, కోగ్నిటివ్, రైట్ అండ్ ఎఫెక్టివ్ మూడు చెప్తా, కొద్దిసేపు ఆగితే అది చెప్తా. క్లియర్? సరే ఇప్పుడు నేను థింకింగ్ టైప్స్ చెప్తున్నా. థింకింగ్, థింకింగ్ టైప్స్, మా టూ టైప్స్ ఆఫ్ థింకింగ్స్ ఉంటాయి, రైట్? టూ టైప్స్ ఆఫ్ థింకింగ్స్. ఒకటి ఏంటంటే కంట్రోల్ థింకింగ్, కంట్రోల్ థింకింగ్, ఇంకొకటి ఏమో ఫ్రీ థింకింగ్. ఫ్రీ థింకింగ్ ఒకటేంటి, కంట్రోల్ థింకింగ్, ఇంకోటి ఫ్రీ థింకింగ్. ఫస్ట్ కంట్రోల్ థింకింగ్ ఏంది? కంట్రోల్ థింకింగ్ అంటే ఏందమ్మా అంటే, థింక్ అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి. ఏ సాల్వ్ అయ్యి? ప్రాబ్లమ్ సాల్వ్ అయితేనే మెయిన్, అది కూడా ఇంపార్టెంట్. మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ థింకింగ్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి. మీరు రాసినా కదా థింకింగ్లో మెయిన్ ఎలిమెంట్ ఏంటి? అది ఉంటేనే ఏమొస్తుంది? థింకింగ్ వస్తుంది. అదేమైతే థింకింగ్. సో దీంట్లో ఫస్ట్ ఏ థింకింగ్ అంటున్నా నేను? కంట్రోల్ థింకింగ్. అది థింకింగ్ని కంట్రోల్ చేస్తుంది. ఎట్లా సార్ అంటే ప్రాబ్లం లెంత్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ దీని కింద రీజనింగ్, ఏనింగ్, రీజనింగ్ అంటే అర్థమైందా? వాట్ ఈస్ రీజనింగ్? రీజనింగ్ అంటే ఏంటండి, వాడు ఒక టాస్క్ ఇచ్చాడు మనకి, దానికి మనం ఏమి ఇవ్వాలి? ఇప్పాలి. అంటే ఎవడైనా సామెత అన్నాడు అనుకో, సామెతని ఇంపాలనుకో, సామెతని ఇప్పాలనుకో, నువ్వేం చేయాలి? ఇప్పేస్తే అయిపోతుంది కదా అక్కడ. అక్కడతో ఇంకేమైనా ఉందా అంటే అది కంట్రోల్లో ఉందా, కంట్రోల్ తప్పిందా? అది రీజనింగ్, అది రీజనింగ్. ఇగో ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏ సాల్వింగ్? ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది కూడా దేని కిందికి వస్తుంది అంటే కంట్రోల్ థింకింగ్కే వస్తుంది. ఏ థింకింగ్? ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత కూడా ఇంకా థింక్ చేస్తావా? ఎక్కడి నుంచి ఆగిపోతుంది నీకు? ప్రాబ్లం సాల్వ్ దగ్గరనే ఆగిపోతుంది. ఇంకోటి, ఇంకోటి క్రియేటివ్ థింకింగ్. ఏ థింకింగ్? క్రియేటివ్ థింకింగ్, రైట్? ఒక బొమ్మని తయారు చేసేసినావు, అక్కడితో ఆగిపోయిందా ఇంకా థింక్ చేస్తావా? అర్థమైందా? క్రియేటివ్ థింకింగ్ అంటే ఏంటంటే క్రియేట్ చేస్తావు, రిజల్ట్ వస్తే
ఆగిపోతుంది. అది ఏ థింకింగ్? క్రియేటివ్. ఇదంతా ఏ టైప్ సార్? ఎగ్జాంపుల్. ఇది వెరీ ఇంపార్టెంట్, క్లియరా? ఇప్పుడు నేను ఏ థింకింగ్ అంటున్నా? ఫ్రీ థింకింగ్. పుణ్యానికి వచ్చేది, పుణ్యానికి వచ్చేది ఏంది? అరే ఫ్రీయే. ఏమేమి పుణ్యానికి వస్తుంది? ఇమాజినేషన్. ఏ నేషన్? ఇమాజినేషన్ ఆగుతుందా? ఈ థింకింగ్ ఆగుతుందా? రైట్. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తా తెలుసా? డబ్బులు దొరికితే చాలనుకుంటావు, అక్కడ నుంచి సురు. డబ్బులు దొరకంగానే కారు కొనాలి, కారు దొరికిన తర్వాత మేడ కొనాలి, మేడ దొరికిన తర్వాత ఇంకేదో కొనాలి, ఇంకేదో కొనాలి. ఇంక లిమిట్ ఉందా అసలు? అంటే అది ఏ నేషను? అది ఫ్రీయా కంట్రోల్డా? ఎంత దూరం పోతావో తెలుసా ఇమాజినేషన్లా? ఇక జూడిగా ఎక్కేస్తావు పైకి, ఎక్కేసి చుట్టూ రౌండ్ కొట్టి మళ్ళీ కిందికి వస్తావు. అది ఏ నేషను? ఇమాజినేషన్. ఏమనుకుంటావు అంటే ఎగ్జామ్ రాస్తా, జాబ్ వచ్చింది, చలో జాబ్ రాగానే ఫస్ట్ ఏం చేయాలి? ఇల్లు కొనాలా, ఫస్ట్ పెళ్లి చేసుకోవాలా? ఇల్లు కొనాలా, పెళ్లి చేసుకోవాలా? జాబ్ రాగానే, విచ్ ఇస్ గుడ్ చాయిస్? విచ్ ఇస్ గుడ్ చాయిస్ సార్? జాబ్ రాగానే ఫస్ట్ చేయాల్సింది ఇల్లు కొనాలి, అవునా కాదా? అంటే మన లెవెల్స్ అర్థమైందా? హైరార్కీ అదే చెప్తుంది. ఏం చెప్తుంది? ఫస్ట్ సెక్యూరిటీ, ఆ తర్వాతనే లవ్ ఎఫెక్షన్. నువ్వు ఇల్లు కొనకుండా పెళ్లి చేసుకున్నావు అనుకో, తర్వాత ఇల్లు కొనలేవు. అర్థమైందా? ఫస్ట్ ఇల్లు కొనాలి, పెళ్లి చేసుకోవాలి, రెండు పెద్ద టాస్క్లే. సరే అయిపోయింది. ఇంకో సెకండ్, ఇమాజినేషన్ అయిపోయింది. ఇంకోటి ఉంది కదా, ఇమాజినేషన్ కాకుండా ఇంకోటి ఉంది. ఇందాక మనం మాట్లాడుకునేది ఇమాజినేషన్ టైప్ అది. ఏ డ్రీము? నైట్ డ్రీమ్ కాదు ఇది. ఏ డ్రీము? దాన్ని ఏమంటారు? ఏటీసీ. అది కథ, ఇది డే డ్రీమ్. ఇందాకనేమో ఇమాజినేషన్, ఇప్పుడేంది? డే డ్రీమ్. డే డ్రీమింగ్ ఇది. ఏ డ్రీమింగ్? డే డ్రీమింగ్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అడుగుతాడు బాగా, థింకింగ్ లెవెల్స్ చెప్పేటప్పుడు ఇది అడుగుతాడు. రిప్లై దేనికి? ఏం అడిగినావు మహబూబా? మహబూబా నువ్వు ఏం అడిగినావు? మూడు ఎలివేటెడ్. చాలాసేపు అయింది నువ్వు అడిగి. ఏమో మళ్ళీ ఒకసారి చూస్తా కానీ, ఇది ఏంది? టైప్స్ ఆఫ్ థింకింగ్. టైప్స్ ఆఫ్ థింకింగ్ అంటే థింకింగ్ ఎన్ని టైప్స్ చెప్పినా నేను? రైట్. క్లాసిఫికేషన్ ఇది. ఏ పేషనా? అమ్మా నేను ఇది మార్చుకోండి పేరు, నేను టైప్స్ అని మళ్ళీ రాస్తా, మళ్ళీ అవుతుంది. థింకింగ్ క్లాసిఫికేషన్ అని రాసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను టైప్స్ అంటా, వీటిని బేస్ చేసుకొని మళ్ళీ టైప్స్ అంటా, మళ్ళీ ఆ టైపు ఈ టైపు మొత్తం టైప్ మారుతుంది. ఇప్పుడు మళ్ళీ టైప్స్ అని చెప్తున్నా నేను. ఇందాకనేమో క్లాసిఫికేషన్, ఎన్ని రకాలుగా క్లాసిఫికేషన్ చేసిన? టూ. కంట్రోల్డ్ థింకింగ్. ఇప్పుడు నేను క్లాసిఫికేషన్ టైప్ చెప్తా. ఫస్ట్ టైప్ అటాస్టిక్ థింకింగ్. ఏ థింకింగ్? అటాస్టిక్. అటాస్టిక్ థింకింగ్. అటాస్టిక్ థింకింగ్ సింపుల్, ఆ పేర్లోనే ఉంది. అటాస్టిక్ థింకింగ్ ఆ పేర్లోనే ఉంది. వాట్ ఈస్ అటాస్టిక్ థింకింగ్? అటాస్టిక్ థింకింగ్ అంటే ఆటోమేటిక్. ఏమేటిక్? వానికి ఎవడైనా ప్రాబ్లం చెప్పిందా? అసలు వానికి ఏమైనా ప్రాబ్లం ఉందా? వానికి ఎవడు ప్రాబ్లము చెప్పలేదు. బయట ప్రకృతి కూడా ఏ ప్రాబ్లమ్ని వాడు వానికి ఇవ్వలేదు. రైట్. వాడు సురు. ఏం సురు? డే డ్రీమింగ్. ఏ సెల్ఫ్ అది? ఇట్ సెల్ఫ్. ఏ సెల్ఫ్? ఇట్ సెల్ఫే. వాడు దేనికి వెళ్తాడు? డే డ్రీమింగ్కి వెళ్తాడు. ఇక్కడ చూడండి, అటాస్టిక్ థింకింగ్ వాళ్ళకి క్రిటిసిజం ఉండదు. ఏ సిజం ఉండదు? క్రిటిసిజం ఉండదు. అరే అది తప్పురా, అది రైట్రా, ఇది రాంగ్రా అనేది ఎవడు చెప్పాడు వానికి? ఎందుకు? వాని సొంత ప్రపంచంలోకి వెళ్ళి వాడు థింక్ చేస్తున్నాడు. ఎలా థింక్ చేస్తాడో తెలుసా? ఏది అటాస్టిక్ థింకింగ్ వానికి థింకింగ్ లెవెల్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఈ భూమి మీద పాసిబుల్ కాని దాన్ని కూడా వాడు వాని ప్రపంచంలోకి తీసుకొస్తాడు. ఏంది? గాలిలో ఎగరాలి, మేడ నుంచి దూకి గాలిలో ఎగరాలి. గాలిలో ఎగిరి అవతల బిల్డింగ్ మీదకి దూకాలి. అర్థమైందా? ఇది అంతా ఎవరికి ప్రాబ్లం అయ్యేది? ఎవరికి పాసిబుల్ అవుతుంది ఇదంతా? హాలీవుడ్ డైరెక్టర్లకి.
ఏ డైరెక్టర్లకి? హాలీవుడ్ డైరెక్టర్లకి. ఫర్ ఎగ్జాంపుల్ జురాసిక్ పార్క్ ఏ పార్కు? రియాలిటీలో ఉంటాయా? కానీ వాడు ఏం ఆలోచించి చూసినావా? ఏం తీసుకొచ్చిండు? డైనోసార్ని తీసుకొచ్చి ఒక పార్క్లో పెట్టి సినిమా మొత్తం తీసిండు. ఇదంతా ఎవని ప్రపంచము? ఆర్టిస్టిక్ థింకింగ్. ఏ థింకింగ్? అర్థమైందా? అవతార్ ఉంది ఉంది కదా, ఏ తారు? అసలు అలాంటిది ఎక్కడైనా ఉందా, ఎగ్జిస్ట్లా? కానీ వాడేం చేసిండు? చూసిండా లేదా? చూయించిందా లేదా? అది రియాలిటీకి పాసిబులా? వాని థింకింగ్కే పాసిబుల్ అది, వాడు థింకింగ్. అది ఇంకోటి ఏంటంటే రియలిస్టిక్, రియలిస్టిక్ థింకింగ్. ఇందాక చెప్పింది ఏ థింకింగ్? ఆర్టిస్టిక్ థింకింగ్. ఇప్పుడు నేను చెప్పేది ఏ థింకింగ్? రియలిస్టిక్ థింకింగ్. ఇగో ఇక్కడ ఒకటి జరుగుతుంది. ఆర్టిస్టిక్ థింకింగ్ ఏమో ఓన్లీ ఏ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్కే సిచ్యువ్ అవుతాయి థాట్స్. రియలిస్టిక్ థింకింగ్ ఏంటంటే ఇట్ సెల్ఫ్ ప్లస్ అదర్స్ కంపారిజన్ చేస్తాడు. ఏం కంపారిజన్ చేస్తాడు? ఇట్ సెల్ఫ్ అదర్స్. నేను ఆలోచించిన కానీ అది జరుగుతుందా? అంతకుముందు అది జరిగిందా? థాట్స్ ఎలా ఉన్నాయి? నేను ఆలోచించిన రైట్, ఏమని ఆలోచించిన రైట్? అక్కడికి పోయి దొంగతనం చేయాలని ఆలోచించిన రైట్, అంటే డైమండ్ కొట్టేయాలని ఆలోచించిన. ఎలా కొట్టేయాలంటే ఇలా పోవాలి రైట్, ఇలా రైట్, ఇది ఆన్ చేయాలి, అలా పోవాలి, అది ఎక్కుతుంది, దొంగతనం అవుతుంది, బయటకు వస్తుంది, కానీ అది అయిపోతుంది అంతతో. నేనేం చేస్తున్నా ఇప్పుడు? అంతకుముందు సేమ్ ఎవరైనా చేసిందా లేదా, దట్ వి కాల్ యాజ్ ఎగ్జాంపుల్. అదే చెప్తున్నాం, ఎగ్జాంపుల్ అదే చెప్తున్నా రైట్. అది ఏ థింకింగ్? ఏ థింకింగ్? చెగో సింపుల్గా, ఇంకా సింపుల్గా చెప్పనా? రియలిస్టిక్ థింకింగ్ ఎలా ఉంటుందో, దొంగతనానికి వెళ్ళాలి, సింపుల్ రైట్. ఆ ఇంట్లోకి నేను దొంగతనానికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నావు. ఎక్కడ గోడ వెనక నుంచి చక్కగా దూకితే కిటికీలు ఉంటాయి, కిటికీ ఎక్కినామంటే, కిటికీ తీసినామంటే ఇంట్లో చూడవచ్చు. అయిపోయిందా? ఇక్కడ రియలిస్టిక్లోకి వస్తావు. రియలిస్టిక్లో వచ్చి అది అక్కడ నుంచి ఊహించుకున్నావు. ఎక్కడి నుంచి? అక్కడ ఇంట్లో కూర్చొని మ్యాప్ గీసి ఊహించుకున్నావు. మ్యాప్ని పక్కన పెట్టి ఈసారి ఇంటికి వచ్చినావు. ఇక అంటే ఎక్కడికి వచ్చినావు? రియల్గా లొకేషన్కి వచ్చి గోడ దూకి దూకంగానే కుక్కుంది, దూకంగానే కుక్కుంది. కుక్కని దాటి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆ తర్వాత ఏం చేయాలి? ఇంట్లోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఏమొచ్చింది అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రియలిస్టిక్ ఎలా ఉంటుందంటే ఒక ప్లాన్ వేసుకున్న తర్వాత దాని ట్రయల్ అంటారు చూడు, దాని ట్రయల్కి వస్తారు. దట్ వీ కోడ్ యాజ్ ఏ రియలిస్టిక్. వాడు ఎప్పుడు ట్రయల్కి వస్తాడో తెలుసా రైట్? నిజానికి వాళ్ళ ఇంట్లో మనుషులు ఉండి రైట్ డే టైంలోనే ఈ ట్రయల్ చేస్తాడు వాడు వేసుకున్న ప్లాన్కి. అప్పుడు మధ్యలో కుక్క వచ్చింది అనుకో రైట్, అరే బాల్ పడ్డది అనుకునే దూకినాయి, కుక్క వచ్చిందని చెప్తాడు. అది ఏ థింకింగ్? దట్ వి కాల్ యాజ్ ఏ రియలిస్టిక్. ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్ అడుగుతాడు, కన్వర్జెంట్ ఏజెంట, కన్వర్జెంట్ థింకింగ్. ఇక ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక కన్వర్జెంట్ డైవర్జెంట్. ఫస్ట్ ఏ థింకింగ్? కన్వర్జెంట్ థింకింగ్. కన్వర్జెంట్ థింకింగ్ ఆ తర్వాత నెక్స్ట్ నేను డైవర్జెంట్ థింకింగ్ అని చెప్తా. కన్వర్జెంట్ థింకింగ్ ఓకే. ఇక్కడ చూడు, రియలిస్టిక్ థింకింగ్, కన్వర్జెంట్ థింకింగ్. కన్వర్జెంట్ అంటే, కన్వర్జెంట్ అంటే ఏంది, డైవర్జెంట్ అంటే ఏంది? కన్వర్జెంట్ అంటే ఏంది, డైవర్జెంట్? మీకు నేను ఓబీసీలో చెప్పినా కదా కన్వర్జెంట్ డైవర్జెంట్ అని. కన్వర్జెంట్ అంటే ఏంటి? దగ్గరికి రావడం. డైవర్జెంట్ అంటే అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే అన్ని ఐడియాస్ని, ఇగో ఇది టార్గెట్, ఐడియా నెంబర్ 1, ఐడియా నెంబర్ 2, ఐడియా నెంబర్ 3, ఐడియా నెంబర్ 4, 4 ఐడియాస్ని ఒక పని కోసం యూజ్ చేసినాం అనుకో, అది ఏ థింకింగ్? ప్లాన్ ఏ, ప్లాన్ బి,
ప్లాన్ సి, ప్లాన్ డి. నాలుగు ప్లాన్లు కూడా దేనికోసం తయారు చేసినావు? ఒకటే పని కోసం. ఎన్ని ప్లాన్లు? నాలుగు ప్లాన్లు. మనకి అట్లాంటి ఎట్లుంటుంది అంటే, మనం రేపు రాసే ఎగ్జామ్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఏ క్వశ్చన్స్? నిన్ను థింక్ చేయమని ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు? ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు. క్వశ్చన్ ఎంత? ఒక క్వశ్చన్కి ఎన్ని ఆప్షన్స్? ఇది ఏ థింకింగ్? అది కథ. ఏ థింకింగ్? ఇది కన్వర్జెంట్ థింకింగ్. అర్థమైందా? రైట్. ఇక్కడ చూడు, దీంట్లోనే డైవర్జెంట్ థింకింగ్ ఉంటుంది. ఏ థింకింగ్? డైవర్జెంట్. దీనికి రివర్స్లో ఉంటుంది డైవర్జెంట్. డైవర్జెంట్ థింకింగ్ ఏంది? డైవర్జెంట్ థింకింగ్ ఎలా ఉంటుంది? డైవర్జెంట్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే, ఎలా ఉంటుంది అంటే, వన్ ప్లాన్, ఎన్ని ప్లాన్లు, ఎన్ని సొల్యూషన్స్? ఫోర్ సొల్యూషన్స్. ఒక ప్లాన్కి, రైట్, ఒక్క గుండుకి ఎన్ని పిట్టలు చచ్చినాయి? నాలుగు చచ్చినాయి. థింకింగ్ ఎన్ని? వన్నే. అర్థమైందా? గురి ఒక్క దాంతో కొడతావు. క్యారం తెలుసు కదా నీకు. ఏంది క్యారం? క్యారంలో నువ్వు తీయాల్సింది ఏంటంటే, కన్వర్జెంటా డైవర్జెంటా? ఏజెంటు డైవర్జెంట్. అదేదో స్ట్రైకర్ ఆడతారు కదా, ఒక్కటి స్ట్రైక్ చేసినావు అనుకో, ఎన్ని పడాలి అంటే నాలుగు పడాలి. ఫస్ట్ నాలుగింటినీ చూసుకుంటావు. నాలుగింటినీ చూసుకుంటే ఒక్క స్ట్రైకర్తో కొట్టినావంటే అటుపోయి అది పడి, ఇటుపోయి ఇటుపడి, ఇటుపోయి ఇటుపడి. ఏ థింకింగ్ ఇది? ఏ థింకింగ్? ఇప్పుడు అర్థమైందా? ఒక్క రాయికి నాలుగు పిట్టలు, నాలుగు రాళ్ళు వేసి ఒక పిట్టనైనా చంపాలి. అది ఏ థింకింగ్? అదేంది? కన్వర్జెంట్. ఒకే రాయికి నాలుగు పిట్టలు. చలో, ఇదే ఎగ్జామ్లో బాగా అడుగుతాడు. సినారియోస్ అన్నీ ఇదే, సినారియోస్ అన్నీ ఇవే. క్రియేటివ్ థింకింగ్ అన్నాం అనుకో. ఏ థింకింగ్? వాట్ ఈస్ క్రియేటివ్ థింకింగ్? ఇక అది చిన్న చిన్నవే. క్రియేటివ్ థింకింగ్ ఏంది? క్రియేటివ్ థింకింగ్ అనేది అనాలసిస్. ఏ సిస్? అనాలసిస్. అనాలసిస్ అంటే ఏంది? ఇప్పుడు మనం చేసే ఇది మొత్తం కూడా ఆ రిజల్ట్ వస్తుంది. ఈ ప్రపంచం మొత్తానికి ఆ రిజల్ట్. ఓపెన్ మైండ్ అంటారు ఇది. ఏ మైండ్? ఓపెన్ మైండ్. ఏ థింకింగ్ అది? క్రియేటివ్ థింకింగ్. ఎవాల్యుయేషన్ థింకింగ్ ఒకటి ఉంటుంది. వాట్ ఈస్ ఎవాల్యుయేషన్ థింకింగ్? అరే, ఎవాల్యుయేషన్ థింకింగ్ ఏందమ్మా? ఎవాల్యుయేషన్ థింకింగ్ అంటే ఏంటి? ఐడియా ఏమిస్తుంది? జడ్జిమెంట్ని ఇస్తుంది. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? నువ్వు ఇచ్చిన ఐడియా దేనికి ఏమిస్తుంది? జడ్జిమెంట్. రిజల్ట్ వచ్చేస్తుంది నువ్వు చెప్పిన దానికి. ఇట్లా చెప్పినో లేదో అట్లా ఏమొస్తుంది? రిజల్ట్ అంటే జడ్జిమెంట్ వస్తుంది. ట్రూ ఫాల్స్, సచ్చిండు బతికిండు, సచ్చిండు బతికిండు. దేంతో? వన్ ఐడియాతో. ఇలాంటి థింకింగ్ని ఏమంటాము? మా ఇవి టైప్స్ ఆఫ్ థింకింగ్. ఇవి టైప్స్ ఆఫ్ థింకింగ్. క్లియరా? ఓకే. సో బ్రేక్ తీసుకుందాం, దెన్ నెక్స్ట్ టైప్స్ చెప్తాం. బ్రేక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ టైప్. అమ్మా, క్రియేటివ్ థింకింగ్, అనాలసిస్, అనాలసిస్, ఓపెన్ మైండ్. అమ్మా, క్రియేటివ్ థింకింగ్కి క్లోజ్ ఉండదమ్మా. క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏముండదు, కంట్రోలింగే ఉంటుంది. బట్ ఏముండదు? ఓపెన్ మైండ్. ఏ మైండ్? ఓపెన్ మైండ్. కానీ రియలిస్టిక్కి దగ్గరగా ఉండాలి. అమ్మా, క్రియేటివ్ థింకింగ్ అనేది ఫ్రీ థింకింగ్ కాదు. మీకు నేను కంట్రోల్ థింకింగ్లోనే రాసిన. ఏ థింకింగ్లా? ఎందుకు సార్ అంటే అది ఫ్రీ థింకింగ్ కాదు. అంటే అది ఏమవుతుంది? పాసిబుల్ అవుతుంది. ఇందాక చెప్పిన కదా నేను, ఏది ఇమాజినేషన్లో పాసిబుల్ కానిది అయితే అది ఇమాజినరీ, కానీ పాసిబుల్ అవుతుంది. ఇందాక వాడేవాడో జేమ్స్ క్యామెల్. ఏ క్యామెల్? జేమ్స్ క్యామెల్ అవతారం చేసిండు. ఏం చేసిండు? అవతారం. వాడు అవతారాన్ని ఏదో ప్రపంచంలో తీసుకెళ్ళాడు. మనకు అవుట్పుట్ ఇచ్చిందా లేదా? అంటే పాసిబుల్ అయిందా లేదా? అంటే వాని క్రియేషన్లో ఏముంది? పాసిబిలిటీ ఉంది. ఏముంది? దాన్ని ఏమంటున్నా నేను, ఏమంటున్నా? దట్ వి కోడ్ యాజ్ ఏ క్రియేటివ్ థింకింగ్. ఏ థింకింగ్? ఇది దట్ వి కోడ్ యాజ్ ఏ. ఇప్పుడు ఏమేమి అయిపోయినాయి? వాట్ ఆర్ వి డన్?
వాట్ ఆర్ వి డన్? ఇందాక మెంటల్ కాంపోనెంట్స్ చెప్పేసిన అంటే సైకాలజీ అయిపోయినట్టు ఏం భయపడకండి, సైకాలజీ ఇంకో సెషన్లో దగ్గరకు వచ్చేస్తుంది. రైట్, అంటే మెంటల్ కాంపోనెంట్ని తీసేసినాం అనుకో, సైకాలజీ రెండు మూడు టాపిక్లలో సైకాలజీస్ క్లోజ్, ఎందుకంటే ఎక్కువ రిస్క్ ఉండేది సైకియాట్రీలో. థర్డ్, ప్లీజ్ రిపీట్. ఓకే, కన్వర్జెంట్ అంటే, కన్వర్జెంట్ అంటే వన్ క్వశ్చన్ హౌ మెనీ, వన్ క్వశ్చన్ హౌ మెనీ ఆప్షన్స్ సార్? ఫోర్ ఆప్షన్స్ సార్. చూస్ వన్ కరెక్ట్, చూస్ వన్ కరెక్ట్. అదే చెప్తున్నా, ఎన్ని ప్లాన్స్ సార్? ఎన్ని ప్లాన్స్ సార్? ఫోర్ ప్లాన్స్. రైట్, సో టాస్క్ వన్ టాస్క్ ఫోర్ ప్లాన్స్. ఏ థింకింగ్? ఏ థింకింగ్? కన్వర్జెంట్ థింకింగ్. ఏ థింకింగ్? వన్ ప్లాన్ ఫోర్ సొల్యూషన్. అదే నేను చెప్పేది, యూ అండర్స్టూడా? థింక్ చేసేటప్పుడు మెంటల్ హెల్త్ క్లాసెస్ ఎప్పుడు సార్? ఇది అయిపోతే మెంటల్ హెల్త్ చెప్తా. అలాగే ఇది అయిపోతే మెంటల్ హెల్త్ చెప్తా. రైట్, ఇది అయిపోతే మెంటల్ హెల్త్ చెప్తా. మెంటల్ ప్రాసెస్ అమ్మా నేను చెప్పేది తను కూడా. రైటే, నేను చెప్పేది మెంటల్ ప్రాసెస్, మెంటల్ హెల్త్ కాదు, మెంటల్ ప్రాసెస్. ప్రాసెస్ అయిపోతే హెల్త్ సార్. ఓన్లీ నోట్స్ రివిజన్ చాలా చెయ్యాలా? ఓబీజీ అంతే. క్లాస్ 3 మెంబర్ సెలెక్ట్ చేసి చూసుకుంది, ముగ్గురు పిల్లల్ని చూసి ఒకని పెళ్లి చేసుకోవాలా? సరే అమ్మా, ఎంతమంది నేను ఏదైనా చేసుకోను, కానీ ఆన్సర్ మాత్రం చేయండి. మీకు ఎట్లా అర్థమైనా, మీ ఇష్టం ఎట్లయినా అర్థం చేసుకోండి. క్వశ్చన్ మీ ఇష్టం. ఇప్పుడు ఓబీజీ ఎగ్జామ్ రాయాలి, ఓబీజీ ఎగ్జామ్ రాయాలి. ఓబీజీ ఇంకా 2-3 క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లనేషన్ ఇస్తా. 2-3 క్వశ్చన్ పేపర్స్లల్లో మ్యాక్సిమం కాన్సెప్ట్ని మళ్ళీ పరిచయం చేయిస్తా, అర్థమైందా? అప్పుడు అయిపోతుంది ఓబీజీ. మీకు నేను చెప్పింది ఏమో బేస్, చెప్పింది బేస్. బేస్ నుంచి ఇప్పుడు మీకు మజా ఎప్పుడు వస్తుంది మనకి సబ్జెక్ట్ చెప్తున్నప్పుడా? ఎప్పుడు వస్తుంది? మీరు చూసిరు కదా మజా, అక్కడే మజా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే మజా కావాలంటే ఏం కావాలి? ఫస్ట్ బేస్. మజా కావాలంటే ఏం కావాలి? బేస్ కావాలి. బేస్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. పీడియాట్రిక్ కూడా చెప్తా, ఇది అయిపోవాలి కదా.